शिरडी महाक्षेत्र सिद्ध दिव्यौषधम् आयुरारोग्य ऐश्वर्य शुभदायिनी जयकारिणी सकल संपत् प्रदायिनी साई कृपा संततं भावयामि। ప్రసాద్ ఆ బేబీని కొంచెం పక్కకు తెరుపు. ఓకేనా? నేను జరపమన్నది ఈ బేబీని కాదు, ఆ బేబీ లైట్ ని. వెళ్ళు. మా పనోళ్ళే బేబీని జరపమంటే ఏంటా లుక్? ఏంట్రా పక్కదానికి రీలేస్తున్నావు? నేనేమన్నాను? నీకు 50% పార్ట్నర్ అని చెప్పకుండా పనోడని చెప్తావా? నీకు పనోడని అనిపించిందా? అరేరేరే, నేను మనోడన్నాను. కడిగవలేదు వీళ్ళు. నువ్వు పనోడంటావు, నా కళ్ళారా విన్నాను. ఏదో పొరపాటును కమిట్ అయ్యాను, ప్రామ్ గా కంటిన్యూ అయిపో. లేడీస్ ముందు నా పరువు తీకే ప్లీజ్. పంజుడు రెడీ, గర్ల్స్ పోజ్. ఎందుకు లైట్ ఆఫ్ చేశారు? సేవ్ పవర్ సేవ్ ద స్టేట్ అని సీఎం గారు పదే పదే చెప్తున్నారు కదా, అందుకని. యు నాటీ. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎప్పుడు రమ్మంటా? రెండు రోజులు పోయాక. ఏ అప్పుడు వస్తుందా? మూడు మూడు ఎప్పుడు? రెండు తర్వాత వచ్చేది. చిలిపి వెళ్ళొస్తానన్నయ్య. దీనికి కూడా నేను అన్నయ్య. ప్రేమరా? ప్రేమ దోమ లోపల నీ కోచింగ్ అని నాకు తెలుసురా. రేయ్, ఇక్కడికి వచ్చిన ఒక్క ఆడదైనా నన్ను అన్నయ్య అనకుండా వెళ్ళిందిరా. సరే సర్లే, ఇప్పుడు ఆ గొడవ ఉంది కానీ నిద్ర బాగా వచ్చింది. బాగా ఈ జన్మకు సరిపోయేటంత నిద్రపోయాను. చలిలో దోమలు కొట్టుకుంటూ ఎక్కడైనా నా చేత ఈ నైట్ వాచ్మెన్ ఉద్యోగం అనిపించేసి శుభ్రంగా పెళ్లి చేసుకోరా. దుర్మార్గుడ, ద్రోహి, నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి, నువ్వెంతో మంచివాడు అని నీకు మనసిచ్చి స్నేహం చేస్తే ఇదే నువ్వు ఇచ్చే సలహా? ఇప్పుడు నేను ఏమన్నాను రా? పెళ్లి చేసుకోమన్నాను, అది కూడా తప్పేనా? మరి కాదా? దేవుడి శరీరం వచ్చింది ఒకరితో చావమని కాదు, 10 మందిని సుఖపెట్టి సుఖపడమని. అంటే పెళ్లి చేస్తున్న వాళ్ళందరూ నా దృష్టిలో ఫూల్స్. పెళ్లి తర్వాత 3 రాత్రుల్లో బాగుంటాయి రా, ఆ తర్వాత అన్ని కష్టాలే. అందుకని జీవితాంతం ఇలా చిలకొట్టలు కొట్టుకుంటూ బతికేస్తావా? కరెక్ట్ గా చెప్పు. ఏంటి కరెక్ట్ గా చెప్పింది? నువ్వు ఇలా కనపడ్డ ప్రతి ఫ్రూట్ ని చిలకొట్టలు కొట్టుకుంటూ టేస్ట్ చేసుకుంటూ పోతే మందులేని ఏ మాయ రోగం వస్తుంది. అప్పుడైనా నిన్ను చూసుకోవడానికి తోడు కావాలి కదరా. దానికి నువ్వు ఉన్నావుగా.
తల్లి చెల్లి పదాలకు అర్థం తెలియనడివి. నీ రాసలీల గురించి తెలిసి ఎంక్వైరీకి వచ్చుంటారు. రేపటి నుంచి తిహారి జైల్లో నీ పక్క సుఖరాం గారి పక్కనే. సార్ ఉల్లిపాయలు వంకాయలు ఏమీ లేవు, మీరు రావచ్చు. ఉల్లిపాయలు వంకాయలు ఉండడానికి ఏమైనా కూరగాయలు దొరకడమా? వంకాయలు ఉల్లిపాయలు అంటే కూరగాయలు కాదు, బాంబులు. బాంబులా? బాంబులు ఎక్కడ ఎందుకు ఉంటాయి? మా కడప కోట గారు ఇక్కడికి వస్తారని తెలిసి ఎవరైనా పెట్టుంటారని చెక్ చేస్తున్నాం. ఆయన ఎవరు? నేనే. నా పేరు కడప కోట. నన్ను అందరూ బాంబుల కోటయ్యా అని పిలుస్తారు. మీకు మాతో పని ఏంటి? రేపు మీరు మా ఇంటికి వచ్చి కొన్ని ఫోటోలు తీయాలి. రేపా? మాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, కుదరదు. నువ్వు రావాలి బాబు. కుదరదంటుంటే కుదుర్చుకుని వస్తున్నావు అంటున్నా. నేను రానయ్యా. రావాలి అంటున్నా. మీ బాబు బిజీ అయ్యా. అయినా కూడా నువ్వు ఖాళీ చేసుకుని రేపు మా ఇంటికి వస్తున్నావు, మా అమ్మాయి ఫోటోలు తీస్తున్నావు. అమ్మాయా? నిన్నటితో 18 క్రాస్. వెరీ గుడ్. ఫోటోలు ఏ పర్పస్ కి? అమ్మాయిని అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. అబ్బాయి అక్కడి నుంచి ఫోటోలు పంపించమన్నాడు. ఎంక్వైరీ చేస్తే నువ్వు బాగా తీస్తావన్నాడు. బాగా తీస్తాడు. పైగా ఏజ్ 18 అంటున్నారుగా. నేను పొద్దుటే వచ్చేస్తాను, మీరు వెళ్ళి మీ అమ్మాయిని రెడీ చేసి ఉంచండి. రిలాక్స్ పట్టు కొంచెం లోపలికి ఇలా చిక్కుగా పెట్టండి. ఇప్పుడు చెయ్యి. మీరు మా వాణ్ణి మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎం తల మీద అయినా సరే, సీఎం తల మీద అయినా సరే బార్బర్ చెయ్యి పడితేనే క్రాప్ బాగా వస్తుంది. అలాగే మీ అమ్మాయి ఒంటి మీద చెయ్యి వేస్తేనే ఫోటోగ్రాఫర్ బాగా ఫోటోలు తీయగలడు. ఇప్పుడు ఈ ఫోటోలు అమెరికా దాకా పంపించాలంటున్నారు. ఫోటోలు బ్రహ్మాండంగా రావాలి. కరెక్ట్. ఆ ఫోటోలు చూసి అల్లుడు అదిరిపోవాలి. ఈ సంబంధం కుదరాలి. ఆర్డిఎక్స్ బాంబులు, ఆటం బాంబులు పేల్చి వైభవంగా పెళ్లి జరిపిస్తారు. సుభాగతి. ఆ విషయం నాకు తెలియండి, ఎర్రగా తీసేస్తాను. మీరు కూర్చో. ఊపిరి కాస్త గట్టిగా బిగపెట్టండి. సూపర్. కాలేదు, మళ్ళీ గట్టిగా బిగపట్టండి. ఫంటాస్టిక్. మళ్ళీ వదిలి మళ్ళీ పేల్చండి. వదలండి, పేల్చండి, వదలండి. మీరున్నండి. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఎక్స్రేనా ఫుట్టోనా? ఫుట్టోనే సార్. మరి ఆసుపత్రిలో డాక్టర్లాగా పేల్చండి, వదలండి, పేల్చండి, వదలండి అంటావేడి? ఊపిరి గట్టిగా పిలిస్తే నరాలు కండరాలు బాగా ఉబ్బి మెడ సాగి మనిషి స్మార్ట్ గా ట్రిమ్ గా కనిపిస్తుంది. లేదనుకోండి ఒడిల్లిపోయిన వంకాయలా మొసలమ్మలాగా కనిపిస్తుంది. దీని వెనకాల ఎంత ఇస్తే ఉందా? అయితే పాపా నువ్వు బాగా పొగ్గబట్టే అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త పక్క వెళ్తారా? మీరుంటే అమ్మాయిగా సిగ్గుపడుతున్నారు. మీరు లేకపోతే ఫ్రీగా ఇస్తారు. అట్టగే పాపా ఫ్రీగా ఇచ్చే అమ్మా, పదండ్రా. ఇంద్రజ, మీ పేరు కూడా మీలాగా అద్భుతంగా ఉంది. థాంక్ యూ. అయిపోయింది. దీని ఫోటో కూడా చిరిగిపోయింది. ఎవరు రైడు? వీడే సార్ మన అమ్మాయి గారికి లవ్ లెటర్ రాసినాడు. పొరబట్టేం సార్, మీ అమ్మాయి గారు అనుకోలేదు. తను క్షమించండి సార్. నిన్ను క్షమించి వదిలేస్తే రేపటి నుంచి జిప్ పెట్టుకోవడం రాని కుర్రాదవులందరూ లవ్ లెటర్ రాసి అంకులు అంకులు ఇది మీ అమ్మాయికి ఇచ్చే నా చేతిలోనే ఎట్టేస్తారు. నా డాటర్ డామేజ్ అయిపోతాయి. ఇన్ని ఏ టైప్ లో నవ్విద్దాం రా? ఉల్లిపాయలతో నవ్విచ్చేద్దామండి. ఉల్లిపాయలు వంకాయలు పోరుబట్టట్లా ఎర్రైంటీగా మోడర్న్గా ఖర్చులు బరుసులు పట్టుకుని సందులంతా గొంతులంటా సేస్ చేసి నవ్విచ్చేస్తే వద్దు సార్. రామ్ గోపాల్ వర్మ సినిమా చూసి కాపీ కొట్టినట్టు ఉంటుంది. మన స్కూల్లోనే వెళ్ళిపోదాం. సరే, ఏ చెత్త రాశారా? ఈ చెత్తని సార్.
ద్రౌపది ఇప్పుడు లైన్ లో పడింది, అక్కడ లాన్ లో పడింది చూడు. ఇదేమిట్రా? ఏంటి కడప? నువ్వు చిలకొట్టడం అని దుకాణం కట్టు, లేకపోతే చూడడానికి కళ్ళు, ఫోకస్ చేయడానికి చేతులు ఉండవు. పద రే జగపతి, లేలే టైం అవుతుంది, కాసేపు పడుకోరా. పడుకోనా? ఏ నీ బిడ్డకు నువ్వు తండ్రిని చేస్తావా? నువ్వు ఇలాంటి కక్కుర్తి పని ఏదో చేస్తావని ఇటు తిరిగి పడుకున్నా. ఏ బొంబాయికి వెళ్ళాలిగా. అవును మర్చిపోయాను. అయితే ఇంటికి 11:30 టైం అవుతుంది, రెడీ అవు. టిఫిన్ నువ్వు చేసేస్తావా? టిఫిన్ ఎందుకు? ఏకంగా భోజనం చేస్తాను, తినేసి పెడదు. గాని మంచి కోడిని తెచ్చాను. కోడా? మొక్కోడా ఆడకోడా? పుంజులంటే నీకు ఎలర్జీ కదా, పెట్టనే తెచ్చా. త్వరగా రెడీ చేసి. ఓకే. ఈనాటి వివాహ భోజనం కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్, టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. నమస్కారం. నమస్కారం. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. అల్లం. అల్లం. జీలకర్ర. జీలకర్ర. లవంగాలు. లవంగాలు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. గసగసాలు. గసగసాలు. తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. వాటిని ముద్దగా నూరండి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాం. ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి. అలాగే తీసా. ఏంటమ్మా తలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు, ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. ఏ క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతే కదా, మరి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి. చాపా. చేతులు వెనక్కి ఉంచాలి. చేతులే? కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషాదోషం, రెక్కలయి ఉంటాయి. వెనక్కి పంచ. తలని మెల్లగా అటు ఇటు తిప్పండి. తిప్పే. ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి. ఇప్పుడు కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పీల్చండి. సచ్చింది కదా, మన ఊపిరి అయి ఉంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి. తల కిందకి, కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటు ఇటు ఊపండి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లి పాది తినండి. పచ్చికొడిని ఎలా తిండం? మసాలా అద్దుకుని తిరియాలా? ప్రసాద్ వంట రెడీయా? నువ్వు బొంబాయి నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉంటుంది. నువ్వు బయలుదేరు, ఫ్లైట్ కి టైం అయింది. Good morning, sir. May I help you? I am Jagpati from Hyderabad, care of Mudra Model Agencies. Can I have my room number? Oh, sure. It's 202. Okay, give me the key. Take it. Thank you. Welcome. What a beauty. I'm sorry. It's all right. Thank you. Which floor you want to go? 6th floor. బంచుకు 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 బంచుకు
సంవత్సరాల పాటు ఫారెన్ లోనే ఉండొస్తున్నట్టుగా చేతులుపుతూ పెద్ద బిల్డప్ ఒకటి యాదావా. గుద్దుకుంటూ వచ్చేస్తున్నావు. ఈ రంభా ఊర్వశి మేనకలు ఎవర్రా? ఆ రంభా తెలుగు హీరోయిన్, ఊర్వశి మేనకలు మలయాళ హీరోయిన్లు. రాళ్ళు కాదు, ఈ అప్సరసులు.
ముందు ఏళ్ళని ఆరా తీయాలి. ఏ పెళ్లి సంబంధం చూస్తావా? కాదు, పెళ్లి ప్రపోజల్ పెట్టి పడేస్తాను. ఒరేయ్, వాళ్ళు గాల్లో ఎగిరే ఎయిర్ హోస్టెస్, మనం నేల మీద ఫోటోలు తీసుకునే ఫోటోగ్రాఫర్లు. నువ్వు తెగ రెచ్చిపోయి ఎగిరావంటే వాళ్ళు ఫ్లైట్ ఎక్కించి కిటికీలోంచి కిందకు దోసేస్తారు. మన లెవెల్కి చింత సిగురు అమ్ముకునే వాళ్ళు, కొత్తిమీర కట్టలు అమ్ముకునే వాళ్ళు చాలు. బాధ సార్, ఉల్లిపాయలు వంకాయలు ఏమీ లేవు సార్, మీరు రావచ్చు. నా సేఫ్టీ కోసం మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు, సుందర స్వామి గారు క్షమించాలి. ఎటువంటి శిష్యులతో వచ్చిన నువ్వు ఎటువంటి తప్పులు చేసినా క్షమించక తప్పదు కదా నాయన. ఇంతకీ మీరు? నా పేరు కడప కోటండి. అందరూ నన్ను ముద్దుగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటారు. అంటే మీరు ఉల్లి వర్తకుల? కాదు, బాంబుల వర్తకులం. మీరు వచ్చిన పని? ఈ రౌడీజం గోండాయిజం నాకు బోర్ కొట్టేసింది స్వామి, అందుకే ఈ లైన్ మార్చి రాజకీయాల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. రాజకీయాల్లోనా? నువ్వు అక్కడ రాణించలేవేమో నాయన. అదేంటి స్వామి? నాకంటే జూనియర్ ఆగ్రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోయారు, నన్ను కాపీ కొట్టి మటర్ చేసిన వాళ్ళందరూ ఎంపీలు అయిపోయారు, నాతో మానభంగాలు చేసి ఇల్లు ఉన్న వాళ్ళందరూ మంత్రులు అయిపోయారు. వాళ్ళందరికంటే సీనియర్ మోస్ట్ రౌడీని సిన్సియర్ గోండారి ఏం రాణించలేకపోతుంది స్వామి. పైగా తమరు దీవించిన వాళ్ళందరూ పొలిటికల్ గా మంచి పొజిషన్ లో ఉన్నారని తెలిసింది, కాబట్టి అంత ఏబూది నా ముఖానికి వస్తుండే మంత్రిని అయిపోతాను. ఒక్క టైం ఉంటే చాలు. మినిస్టర్ కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఒక్క పనేని స్వామి? వంద పనులైనా చేసేస్తా. చెప్పండి. ఒక వ్రతం చేయాలి నాయన. సత్యనారాయణ స్వామి వ్రతమా స్వామి? కాదు, పదవి ప్రధాన వ్రతం అని అయ్యప్ప దీక్ష లాంటిది. మూడు నెలలు పసుపు బట్టలు ధరించి ఎవరిని ఏమీ అనకుండా ఏ తప్పు చెయ్యకుండా సమస్త జీవకోటికి సాయం చెయ్యాలి. అలాగే స్వామి. ఒకసారి ఆ చెవి ఇలా ఇమ్ము. ఈ మంత్రమును 90 రోజులు సూర్యోదయమునందు 90 సార్లు జపించవలను, 91వ రోజు నీ కోరిక ఫలించను. అలాగే స్వామి. ఒక ముఖ్య గమనిక, ఈ 90 రోజులు నియమనిష్టలతో ఈ దీక్ష పాటించవలను. ఏ ఒక్క పొరపాటు జరిగినా వ్రతభంగం కలుగును. అంటే ఏమవుతుంది స్వామి? చేసినదంతా వృధాయి. మరలా మొదటి నుంచి ఈ దీక్ష ప్రారంభించవలను. అంటే 89 రోజులు దీక్ష చేసి 90వ రోజును తప్పు చేసినా మళ్ళీ మొదటి నుంచి చేయాలంటారు? ఆ ఉన్నాయన. అయితే చాలా నిష్టగా రేపటి నుంచే మొదలు పెడతాను స్వామి, నాకు సెలవు ఇచ్చేసండి. ఇంకా అలాగే కూర్చున్నావేంట్రా? సుందరం గారు అమ్మాయి బారసాల ఫోటోలు తీయాలిగా. చిన్నపిల్ల కదా, వెళ్ళి తీసుకొచ్చే. కన్నెపిల్ల అయితే నువ్వును, చిన్నపిల్లలైతే నేనునా? నన్ను విసిగించకుండా వెళ్ళు, నా మనసు అసలే బాగా. ఏమైంది దానికి? నా కళ్ళ ముందు ఆ గాలి కన్యలే మెదులుతున్నారా? సాగర కన్యల్లాగా గాలి కన్యలు ఎవర్రా? అదేరా, ఆ ఎయిర్ హోస్టెస్ వాళ్ళని ఎలాగోలా లైన్ లో వేసుకుని చిలకొట్టడు కొట్టాలి, లేకపోతే ఈ లైఫే వేస్ట్. ఇదిగో నువ్వెలా కనపడిన దానిలా కోరుకుంటే క్లైమాక్స్ లో నీ బతుకు రక్త కన్నీరే. పైగా వాళ్ళు హై క్లాస్, వాళ్ళని పడగొట్టడం నీ వల్ల కాదు, నా వల్ల అసలే కాదు. కావాలంటే నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడి ద్వారా ట్రై చేసుకో. ఎవడాడు? నేనే, వి బ్రహ్మానందని మాట్లాడుతున్నాను. అదేనయ్యా, బ్రోకర్ బ్రహ్మానందాన్ని. అవును, ఇప్పుడు కుదరదు, మినిస్టర్ గారితో మాట్లాడి రావాలి. ఈసారి నిజాయితీ పొడికి సీట్ ఇస్తామని చెప్తున్నారు హైకమాండ్. అయితే ఆ సీటు మనకి రాదండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, రండి, మన తర్వాత కలుగుతాం, మీరితో మాట్లాడాలి, కూర్చోండి. ఫైల్ ఇచ్చారా? మీకు ఏ ఫైల్ కావాలో చెప్పండి. అంబాసిడరా, పీటా, మార్తియా, ఎస్టీమా, సీలోనా, టాటా ఎస్టేటా? నాకు కావాల్సిన కాదు కదయ్యా. నేను చెప్పేది చిలకల గురించి చేయండి బాబు. ఏండి ఆ కాలేజ్ పడండి. ఇప్పుడు టాటా ఎస్టేట్ ఉందనుకోండి, రఫ్ అండ్ టఫ్ అండి, బాగా లేబరండి. అబ్బే అంబాసిడర్ ఉందనుకోండి, చీప్ అండ్ బెస్ట్ అండి, మంచి రన్నింగ్ లో ఉన్న బండి అండి. అబ్బే మారుతుంది అనుకోండి, కంఫర్ట్ తక్కువ ఉంది, చిన్నపిల్ల కదండి. నా హెడ్కి సరిపోదు. మరేనండి, కానీ ఎస్టీమ్ ఉందండి, యమా పికప్ లో ఉందండి. మరి మీకే బండి కావాలో చెప్పండి. మరి సీలం చూపెట్టు. ఎక్స్పెక్ట్ చేశారండి, మీరు అడుగుతారనే ఈ ఫైల్ పైరెట్ అయితే చూడండి. మీ రేంజ్ కి మాత్రం బండ్లు ఉండాలండి. ఇది వద్దండి యాక్సిడెంట్ బండ్లు, మీకు మాత్రం ఉండాలండి. ఎవరిది? మిస్ పెద్దాపురం అండి, పేరు పప్పి పొద్దున మార్కెట్ లోకి వచ్చిందండి. మరి గారు చిలకలూరు పడ బేబీ అండి, కాలేజీ గారు మొన్న 8 పాస్ అండి. ఇది పడిపోయిందండి, అవర్ సూప్ కరెక్ట్ గా ఇక్కడ పడిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. మార్కెట్ అండి లోకల్ అండి. ఏండి ఏండి అబ్బాయి గారు, అయ్యి బాబు పాలి చూడండి. ఊటేద్దండి బాట అండి, నూనె వద్దండి రేట అండి, పాన వద్దండి మేట అండి, ఐస్ క్రీమ్ తింటండి కష్టండి, బండి తొలుతండి అయ్యటండి,
కుంభకోణం అని మిమ్మల్ని బాగా ఉతికేసి తిరిగించేస్తారండి. ఆ తర్వాత మీ బతుకు ఆల్మట్టి డ్యామ్ అయిపోద్దండి. నిజమేనయ్యా, మరి ఏం చేద్దాం? మీకు వైజాగ్ క్యాంపు గోదావరికే కదండి. అవును, అయితే పని చేయండి. ఏంటి? రేపు మీరు హైదరాబాద్ స్టేషన్ లో ఏసీ కుప్పె పెట్టుకోండి. అది సికింద్రాబాద్ స్టేషన్ లో పెట్టుకుని ప్యాసింజర్ లో మీ కుప్పెలోకి ఎంటర్ అయిపోద్దండి. ఎంటర్ అయ్యి అవగానే అది అనక పల్లె ఉంటుందండి, మీరు నిడదోల్ అనండి, అది కోడ్ అండి. కాజీపేట రాగానే బాగా నిద్రవుతుందని మీ గన్మెన్షన్ టాయిలెట్ దగ్గర పంపించేసి మీరు తలిపేసి బోల్ట్ ఎట్టేసేయండి. కచ్చేస్తే స్వర్గం అండి. ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అలాగే అరేంజ్ చేయి. ఎస్ సార్. ఇతరకైనా అలా వేలిచ్చి పంపించు. అలాగే సార్. బాబు బాబు అది బాంబు కాదండి బాబు, నా పేజర్. పేజర్ పడుకున్నారా? అదయ్యా మా వాడి ప్రాబ్లమ్. నువ్వేం చేస్తావు ఎలా చేస్తావో నాకు తెలియదు. వాళ్ళ ముగ్గురిని నాకు లింక్ పెట్టాలి. ఎలా కుదురుతుందయ్యా? అంబాసిడర్లు మారుతి గారు అయితే పడేయచ్చు, అవి రోల్స్ రాయ్స్ హోండా టైప్, అంత తేలిగ్గా పడరు. అలా అనకు బాస్. నువ్వు తెలుసుకుంటే ఈ దేశానికి సగం పాకిస్తాన్ కి సగం ఆఫ్ఘనిస్తాన్ కి అమ్మేయగలవు. తిట్టావు పూడు. కాంప్లిమెంట్. ఇదిగో పెద్దాపురం, ఎలాగోలాగా నీ మోకాలు ఉపయోగించి మా వాడి ప్రాబ్లం సాల్వ్ చేయవయ్యా, లేకపోతే బెంగట్టేసుకుని రేపు సాయంకాలంలోగా చచ్చిపోయేలా ఉన్నాడు. కుదరదయ్యా, వాళ్ళు కోటేశ్వర్లకి సినిమా స్టార్స్ కి క్రికెట్ స్టార్స్ కి పడతారు, మళ్ళీ నేను టికెట్ వాళ్ళకి పడరా? నాకు బౌలింగ్ బ్యాటింగ్ వచ్చు, క్రికెట్ సార్ అని చెప్తే. క్రికెట్ స్టార్స్ అంటే నీలాగా సందుల్లో గొంతుల్లో కొబ్బరి మట్టలు ఉంచుకుని రబ్బర్ బాల్ తాడే టైప్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్స్ అయి ఉండాలి. వాళ్ళు సిక్సర్ కొడితే లక్షలు ఇస్తారు, నువ్వు సిక్సర్ కొట్టావనుకో పక్కింట్లో పడ్డ బాల్ కూడా ఇవ్వరు. కొన్ని సినిమా స్టార్ అని చెప్తే ఇంపాసిబుల్ సస్టైన్ అమరు. టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత హాలి నుంచి అక్కినేరు వరకు అందరి ఫేస్ లో అనవాళ్లే. కోటీశ్వరుడు అని చెప్తే ఇదేదో కొంచెం వర్కౌట్ అయ్యేటట్టున్నాయో, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ. ఖర్చు గురించి నువ్వే మరి అవ్వద్దు, అవసరమైతే స్టూడియోనే అమ్మే సద్దనడా. అంటే 10,000 అడ్వాన్స్ కట్టే మరి రెస్టారెంట్ వచ్చేయండి. మా ఇద్దరిని బ్యారల్ గా జాయిన్ చేస్తావా? కాదు, కథ నడిపిస్తా. అదిగో ఇంటి లెన్స్ వచ్చింది, వెళ్ళి కూర్చో. ఈ సూట్ నాకు బాగా సూట్ అయిందా? ఆ సూట్ కే నువ్వు సూట్ కాలేదు, వెళ్ళి కూర్చో. కలిపి కూర్చో, కనపడలేదు. ఇదిగో నువ్వు వెళ్ళి పక్కన పీయల నిలబడు. ఆ వాడి పక్కన నేను పీయల నిలబడాలా? సస్తే వెళ్ళను. రెండు కోసం అమ్మతా చేయలేవా? ఎక్స్క్యూజ్ మీ సార్, సింగపూర్ లో బ్రిడ్జ్ కట్టడానికి సోనీ కంపెనీ వాళ్ళు 50 కోట్లు కాంట్రాక్ట్ వేశారట, మనం ఏం చేద్దాం? మన కాంట్రాక్ట్ 40 కోట్లకి. 10 కోట్లు నష్టం వస్తుంది కదా సార్, బొక్క మనకి. డోంట్ టాక్ రఫీష్, 35 కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు, ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి. నేను రష్యా నుంచి వచ్చేసరికి ఆ పని అయిపోవాలి. ఓకే సార్. నమస్కారం 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 సార్. నమస్కారండి, మీరు ఇక్కడున్నారా? మీకోసం దుబాయ్ హాంకాంగ్ బ్యాంక్ తిరిగి వస్తున్నా సార్. దేనికి? అదేనండి మీ పెళ్లి గురించి, ఇందులో మీకు నచ్చిన మళ్ళీ సెలెక్ట్ చేస్తే మీ నాన్నగారు పెళ్లి చేస్తా ఉన్నారు, చూడండి. ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టుంది. మాధురి దీక్షిత్ సార్. ఆ మధ్యన పెళ్లి కొడుకుని చూడడానికి అమెరికా వెళ్ళిందని ఏదో మ్యాగజైన్ లో చదివాను. అబ్బాయి పెళ్లి చూపుల కోసం కాదు సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం పర్మిషన్ అడగడానికి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఆ తెలియని పేపర్ ఏదో కీకేశారు. ఈ అమ్మాయి వేస్ట్. ఈ అమ్మాయి ఎవరు? మనీషా కొయిరాలా సార్? ఇప్పుడు లీడింగ్ హీరోయిన్. ఆ మధ్య మిమ్మల్ని నేపాల్లో చూసిందట, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని తెగలవ చేసేస్తుంది. ఈ విషయం నానా పటేకర్ గారికి తెలిసిందంటే నిన్ను దాన్ని తుక్కు రాగొట్టేస్తారు. అంటే ఈ అమ్మాయి నానా పటేకర్ లవ్ చేస్తుంది? ఎస్ సార్. అయితే మనకెందుకు వేస్ట్? ఈ అమ్మాయి తెలుసా? ఎక్కడో చూసినట్టుంది, గుర్తు రావడం లేదే. ఎక్కడ వచ్చేటండి, మొన్న మీరు లండన్ నుంచి వచ్చేటప్పుడు అమితాబ్ బచ్చన్ రిక్వెస్ట్ చేస్తే బొంబాయిలో హిందీ సినిమా క్లాప్ కొట్టేసండి. ఈ అమ్మాయి మీదే హీరోయిన్ శ్రీదేవి. అవునండి, మీరు క్లాప్ కొట్టిన దగ్గర నుంచి పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటారని అన్నం నిన్ను మానేసిందట. మీరు ఊ అంటే షూటింగ్ లవి క్యాన్సిల్ చేసుకుని మీతో కాపురం చేస్తానండి. నాకు ఈ మేకప్ బ్యూటీ అంటే ఇష్టం ఉండదు. ఐ వాంట్ నేచురల్ బ్యూటీ. నేచురల్ బ్యూటీ అంటే ఈ సత్యజిత్ రే మృణాల్ సేన్ సినిమాల్లో హీరోయిన్ లాగా ఆ మురిక్కాల వాళ్ళ దగ్గర స్లమ్ముల్లోనూ ఉంటారు అలాంటి వాళ్ళ సార్? నేచురల్ బ్యూటీ అంటే అలా చూడు, ఈ అమ్మాయిలా అందంగా ముద్దుగా పద్ధతిగా ఉండాలి. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఈ అమ్మాయిని చూడండి, టాటా గారి మనోరాలు, 400 కోట్లు రొక్కం, 45 ఫ్లైట్లు, 26 రైళ్లు, 26 షిప్లు ఇస్తారంట. నాకు కావాల్సింది ముష్టి కోట్లు, షిప్లు, రైళ్లు కాదు, అందం, సంస్కారం, మంచి మనసున్న అమ్మాయి. అది గురుసులో ఉన్నా నేను తీసుకోవడానికి రెడీ. సరే ఈ అమ్మాయి చూడండి. వీళ్ళెవరు? ఒకరు ఐశ్వర్య రాయి, ఒకరు సుస్మిత సేన్, ఒకరు మిస్ వరల్డ్, ఒకరు మిస్ యూనివర్స్ మాజీ. వీళ్ళిద్దరు మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓకే అయితే వీళ్ళిద్దరు మీ భార్యలు అవుతారు. నాకు వీళ్ళు నచ్చలేదు. వీళ్ళు మీకు నచ్చలేదా? అయితే మీ టేషన్ సరిపోయినా దొరకడం కష్టం సార్. ట్రై చేసి ఎందుకు దొరకరయ్యా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిస్సును చూడు, ఎంత ముద్దు వస్తుందో. అందం అంటే అది, హైట్ అంటే అది, కలర్ అంటే అది. బిర్లా బ్రదర్ డాటర్ ని కాదంటారు, తాతా తమ్ముడు కూతుర్ని వద్దంటారు.
ఓని బ్రిటిష్ వారికి విడాకులు ఇచ్చిన డైనా ఖాళీగా ఉన్నట్టు ట్రై చేయమంటారా? నో నో, మైకేల్ జాక్సన్ విడాకులు ఇచ్చిన ఎల్విస్ ప్రెస్లీ కూతురు ఖాళీగా ఉంది, ట్రై చేయమంటారా? నాకు ఈ సెకండ్ హ్యాండ్ కేసులు వద్దు, ఐ వాంట్ ఫ్రెష్. అయితే టెన్నిస్ స్టార్ స్టెఫీ గ్రాఫర్ గాని బ్లూ లాగన్ హీరోయిన్ బ్రూక్ షీల్డ్స్ గాని ట్రై చేయమంటారా? ఫారెన్ బ్యూటీ కాదయ్యా, నాకు ఇండియన్ బ్యూటీ కావాలి. ఐ లవ్ ఇండియా, ఐ లైక్ ఆంధ్రా గర్ల్. ఆంధ్రా గర్ల్స్ అందంగా ఉంటారు సార్. కళ్ళు పెట్టుకుని చూస్తే ఎందుకు కనపడరయ్యా? అమ్మాయిని చూడు, ఎంత అందంగా ఉందో. ఆ ఫేస్ చూడు, ఆ ఐస్ చూడు, ఆ నోస్ చూడు. నాకు ఇలాంటి అమ్మాయిని చూడండి, రేపే పెళ్లి చేసుకుంటాను. ఈయనకి ఈ జన్మలో పెళ్లి కాదు. శ్రీదేవి అంటే అహ అంటాడు, మాధురి దీక్షిత్ అంటే ఈ అంటాడు, స్టెఫీ గ్రాఫ్ అంటే ఉ అంటాడు. ఆయన ఎవరు? ఆయన ప్రపంచంలో ఉన్న పది మంది దరికుల్లో ఆయన ఒకడు. వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్న పెళ్లి చేసుకో చేసుకో అంటాడు, ఈయన వద్దు వద్దు అంటాడు. మధ్యలో గ్రైండర్ లో పిండిలాగా నేను నలిగిపోతున్నాను. అవును, ఇందాక మిమ్మల్ని చూసి మీలాంటి అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే, నీకు పెళ్లి కాకపోతే మీరు ఆయన చేసుకుంటారా? నేనా? నేను చేసుకుంటారా? ఏ ఫ్లైట్ లో ఎవరు ఎక్కుతారో ఎవరికి తెలుసమ్మా. మీ టైం బాగుంటే మీరు ఆయనకు భార్య కావచ్చు, విదేశాల్లో తిరగచ్చు, 1,000 కోట్ల రూపాయల ప్రాపర్టీకి వారసురాలు కావచ్చు. శ్రీ హనుమాను గురుదేవులు నా యద పలికిన సీత రామ కథ. లానులో ఎరువులు వేయాలి కానీ పంచదార వేస్తున్నావేంటి? నేను పంచదార వేస్తుంది లానుకు కాదమ్మా, పచ్చగడ్డిలో ఉన్న చీమలకి. చీమలు పుట్టలు పెడితే పాములు వస్తాయేమో? అప్పుడు పాలు పోస్తాను తల్లి, సూక్ష్మంలో మోచం. సార్ దాన్ని కవర్ చేయండి సార్, ట్రై చేసి పారేస్తాను. వస్తున్నాయన మూగ జీవులు, మనలాగా వాటికి టాయిలెట్లు బాత్రూమ్లు ఉండవు కదా, మనమే వాటికి టాయిలెట్లు బాత్రూములు. నాయన రాముడు పిచ్చికప్పదు, ఎప్పుడు తిందో ఏమో, తినమ్మా బాగా తిను. నాన్నా నువ్వెప్పుడు ఇలాగే సాధు జంతువులా ఉంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఉంటే బాగుండదమ్మా, 3 నెలలు ఉంటే చాలు. రాయ్ ఆ ఎసట్లో భీమే. ఎసట్లో ఉప్పేస్తున్నావు వింటా? అసలు బుర్ర పని చేసేవట్లేదురా. అవునులే, అది ఇక్కడ ఏడి చస్తేగా ఆ ఎయిర్ హోస్టల్ చుట్టూ తిరుగుతోంది. అవునురా, లెన్స్ మూసినా తెరిచినా వాళ్లే ఫోకస్ లోకి వస్తున్నారు. హలో బ్రదర్, ఈ ఫోటో అంటే ఏంటి? చెప్పలో ఉప్పు అంటే ఏంటి? ఆ ఒక్కటే అడక్కు. ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏమైంది? చూడండి అబ్బాయి గారు, నేను వెళ్ళటం పని జరగకపోవటం. ఈ రోజు నుంచి ఆయనకిద్దరు టైటిల్ చెరిపేసి సేమ్ డైరెక్టర్ తో నిన్ను హీరోగా పెట్టి ఈయనకి 3 సినిమా తీస్తా. అంటే ఆ 3 ఏరేస్తాస్లు? నువ్వు కోటేశ్వరుడు నమ్మేసి చెవులో పూలెట్టేసుకుని వాళ్ళ హృదయాన్ని అప్పుడప్పుడు చేసి రేమ ఖైదీలయ్యారు. ఈ రోజు నుంచి నువ్వు అల్లుడా మజాకాల ఫ్రీడా మజాక అంటూ చిలక్కొట్టుడు కొట్టుకోవడమే కొట్టుకోవడం. తాళి కడతాడని ఆశపడి ఈ ఫోర్ గడి నమ్మి మరో 3 ముత్తైదులు బలిగాబోతున్నారన్నమాట. ఈడెవడండి బాబు, పెళ్ళిగా 3 ముత్తైదులు అంటాడు. అవును, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఈ రోజు నుంచి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటే కుదరదు. వాత్సాయనికి వారసుల్లో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వరండాలో వెలయాల్ని మెయింటైన్ చేయాలంటావు. కరెక్ట్. అలీబాబా అరడదందంగల్లో ఈ రోజు నుంచి జగపతి బాబు 3 ఎయిర్ హోస్టెస్లు. మరి ఇంకెందుకు కాలేజ్? ఏమండి ఆవిడ వచ్చిందంటూ ఒక్కొక్క ఆమెని తీసుకొచ్చాయి. అప్పుడు కానీ జంబలగడ పంపవద్దు. ఏమేంటి ఇప్పుడు నువ్వు మామూలు సీతారతం గారు అబ్బాయిలు అంటాడే కాదు, టాటాకి తమ్ముడు అని బిర్లాకి బ్రదర్ అని బిల్డప్ ఇచ్చి పేడలు ఓడలున్నాయని చెప్పావు. ఇప్పుడు వాళ్ళని ఈ కోడపారంలో ఉన్న ప్లాట్ లో తీసుకొచ్చి ఈ లుంగిల్లోనూ టవర్స్ లో ఉన్న మిమ్మల్ని చూపిస్తే సజ్జనాలకి సమస్తలకి వంటలు చేసేవాళ్ళు అనుకుంటారు. మనకి ఇప్పుడు అర్జెంట్ గా బిల్డింగ్ కావాలి. అదేమన్నా రెడీమేడ్ వస్తువా వెంటనే దొరకడానికి? నాకు తెలిసిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఓనర్ దుబాయ్ లో ఉంటాడు. దాని వాచ్మెన్ దాన్ని సీక్రెట్ గా అద్దెకిస్తుంటాడు. ఎవడాడు? నీకు తెలియదులే, రేలంగి రమణారెడ్డి అని కొత్త ఆర్టిస్ట్, అచ్చు రేలంగిలో ఉంటాడు. నేను డైరెక్ట్ గా దుబాయ్ కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. అలాగే వేయి కళ్ళతో నా సొంత ఇల్లు చూసుకుంటాను. వద్దు, రెండు కళ్ళతో నా సొంత ఇల్లులా నువ్వు వాచ్ మెల్లా చూసుకో. మళ్ళీ వస్తారు, నిన్న రావచ్చు, రేపు రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, అసలు లైఫ్ లో రాగానే పోవచ్చు. ఏ అన్ని నీకు చెప్పాలా? వద్దులే, మీరు బయలుదేరండి. అయితే నువ్వు బయలుదేరమంటే బయలుదేరాలి, ఆగిపోమంటే ఆగిపోయా? నేనరా, నేను వెళ్ళాలంటే ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఏం చేస్తుంటే అది చేసుకోబా. నేను ఏమి చేయను, మీరు ఎక్కడ ఉండిపోండి. నేను ఉండను, నేను వెళ్ళిపోదా. డ్రైవర్ బండి తీరా, నువ్వు ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే పోవాలా? నేను బస్సునా నువ్వు బస్సువా? ఏ అబ్బా, రే దుబాయ్ నుంచి రాగానే నీ పని చేయదా పోనే. దుబాయ్ లో ఆ చేతుల మధ్య ఈ క్రాక్ గడి ఎలా పోతున్నాడు? ఎవరు రాలకు రావడానికి వెళ్ళిపోయాడా? ఇప్పుడే పోయాడు. వీళ్ళెవరు? కస్టమర్స్.
ఇల్లు అద్దెకి కావాలంట ఆ గంటగా నైట్గా వీడేంటయ్యా లపాకిని అడిగినట్టు అడుగుతున్నాడు అలవాటైపోయి చూడు వీళ్ళకి కావాల్సింది గంటకి నైట్ కదయ్యా నాలుగైదు నెలల పాటు ఆ నాలుగైదు నెలల పంపు తీసి ఇక్కడ కంపెనీ పెడతారా నీ కంటికి మా ఫేస్ అలా కనిపిస్తున్నాయా లేకపోతే నాలుగైదు నెలల పాటు ఇక్కడ ఏం చేస్తారండి ఇంటికి ఓనర్లా ఉంటూ ముగ్గురు నలుగురు లైన్లో పెట్టుకుంటారా సర్లే మీరేం పెట్టుకుంటే నాకెందుకు కానీ నాకు నెలకి 15,000 ఇస్తే ఏంటి పైసలా కాదు రూపాయలు ఇదిగా వీడితో లాభం లేదు కానీ పద నేను ఉండరా చూడండి ఆయన ఓ 5,000 ఇచ్చుకుంటా నేను కూర్చుకోను గంటల లెక్క ఇచ్చుకుంటే నెలకి 15,000 వస్తుంది ఇదిగో మధ్యవర్తిగా నేను మాట చెప్తానయ్యా నువ్వు కథ కొడదు నువ్వు కథ కొడదు ఓ 10,000 తీసుకో అది కాదయ్యా ఏం చెప్పాను నువ్వు మాట్లాడుతున్నానా నువ్వు డబ్బు కట్టు నువ్వు ఇల్లు చూపించు మార్వలే సూపర్ ఇల్లు బ్రహ్మాండంగా ఉంది ఫర్నిచర్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ పోయి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తారా మేము అటువంటి వాళ్ళం కాదు ఆ ఇదిగో బ్రహ్మాండం ఎంతకీ ఓనరు ఈడా ఆడే ఈడే ఆడు కాదు నేను అయినా నువ్వు ఈడు ఆడంటావు ఏం బాగలేదు ఏంటి మీ ఓనర్ లో నువ్వు వాచ్మెన్ ఈడెవడయ్యా బాబు మరీ డైరెక్ట్ గా తీసి పారేస్తాడు వాడి క్యారెక్టర్ అంతలే అయితే మాత్రం రేపు వచ్చే వాళ్ళ ముందు అంటే మన క్యారెక్టర్ తప్పుతుంది అవును చూడాలంగి పెద్దోడు కాబట్టి వచ్చినప్పుడు ఉరే అరే అన్నా పర్వాలేదు రేపు లేడీస్ వస్తారు వాళ్ళ ముందు మాత్రం సార్ అను ఏంటే నేను సార్ అనలే మా ఓనర్ ని అన్నా నేను వాడిని అనకపోతే పర్వాలేదయ్యా వీళ్ళని మాత్రం అను లేకపోతే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత ప్రాబ్లం ఉందా అయితే సార్ కాబేమో అంటాను సార్ కి 50 టూ మచ్ ఓకే 20 ఇస్తాలే 20 మాత్రం ఎలా ఇస్తావురా రోజుకు 200 సార్లు సార్ సార్ అన్నాడంటే తడిసి మోపిడవుద్ది నువ్వు ఉండహా చూడు అమ్మాయిలు వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు సార్ అను అది కూడా నన్నే వీణనక్కర్లా చల్లే అమ్మయ్య రమ్మ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది వెళ్ళి ఒక్కొక్కళ్ళని కొట్టుకొచ్చేయి ఎక్కడ తెచ్చాడో ఏంటో సైజ్ చూసి తేవచ్చు కదా కిస్తా పట్టేస్తుంది మనం ఏమన్నా అదిలిచ్చి కుట్టించుకున్నావా అడ్జస్ట్ చేసుకో సరే కానీ పియేనా వాడెవడు నువ్వే నేనా నిన్న ఏదో హెల్ప్ చేద్దామని వాళ్ళ ముందు పీర ఎక్కేస్తే అలా పర్మనెంట్ చేసేస్తావా కమిట్ అయిపోయాం కదరా అలా కంటిన్యూ అయిపోరా ప్లీజ్ అవను స్నేహితులు అన్నాక త్యాగాలే చేయాలరా అప్పుడే చరిత్రలో మిగిలిపోతారు అంటే వాళ్ళ ముందు చేతులు అవి కట్టుకుని నిలబడాలా అవునరా కోటీశ్వరం మేము చెప్పేశాం కదా పియలు గట్రా లేకపోతే నమ్మరు వాళ్ళు వచ్చేసారు నువ్వు చేతులు కట్టుకుని నిలబడ ముష్టి 50 కోట్ల కాంట్రాక్ట్ కోసం నేను రావాలా చస్తే రాను కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పారాయి ఇదే మా బాస్ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ ఎస్ ఇలాంటి 30 ఉన్నాయి లండన్ ఇంట్లో అయితే టాయిలెట్ ఎంత ఉంటుంది రియలీ రియలీ అంటే రేపు ఆల్మట్టి డ్యామ్ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేసేయమంటారా సార్ క్యాన్సిల్ చేసే నమస్కారం సార్ నమస్తే అదే సార్ మొన్న మీరు ఏర్పాట్లు చూసి పెళ్ళంటే చేసుకుంటే ఇలాంటి మళ్ళీ చేసుకుంటానని చెప్పారు కదా నీకు బుద్ధి ఉందా లేదా ఏదో మాట వరుసకి ఎదురుగా ముద్దుగా కనిపిస్తే బాగుంది అన్నాను అందుకని తీసుకొచ్చేస్తావా మొన్న అంతే ఏదో మ్యాగజైన్ చూస్తూ అందులో మడోనా బొమ్మ చూసి ఈ అమ్మాయి బాగుంది అన్నాడు అంతే వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ లో తీసుకొచ్చేస్తా ఇలా చేస్తే లేడీస్ నన్ను ఏమనుకుంటారు పరమ రోగ్ నీచ్ కమీన్ కుత్తే కనపన్నాడదన్నలా కావాలంటాడు పెద్ద బోగ్గాడు అని నువ్వు అంటావా ఆవిడ అనుకుంటుందని నేను అనుకుంటున్నా అయ్యో లేదండి నేనెందుకు అలా అనుకుంటాను మీ గురించి చాలా గొప్పగా చెప్పారు చెప్పినంత గ్రేట్ మెన్ ఏం కాదండి మీ గొప్పతనాన్ని తక్కువ చేసి చెప్పుకోవడంలోనే మీ గ్రేట్నెస్ కనిపిస్తుంది థ్యాంక్ యూ బ్రహ్మ కోసం మినిస్టర్ వాళ్ళు వస్తారు బయట కూర్చోమని చెప్పు బై ది బై ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్స్ నేను హార్లిక్స్ తప్ప ఏం తీసుకోనండి వాట్ ఇస్ సర్ప్రైజ్ నేను అంతే హార్లిక్స్ తప్ప ఏమీ తీసుకోను ఒక్కొక్కసారి కలుపుకొని కూడా కలుపుకోరు పౌడరే నాకేస్తూ ఉంటారు తెప్పిస్తానండి పౌడర్ అండి కాదండి హార్లిక్స్ కుక్కు కుక్కు తల్లో పేలా సార్ డోంట్ కట్ జోక్స్ నేను కుక్క మండలేదు కుక్కను పిలుస్తున్నాను కుక్కు కుక్క ఎక్కడ ఉంది సార్ ఏం బయటికి వెళ్ళిందా మరే కుక్క గరిస్తేను బొడ్డు చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది సరే ఆ చైనీస్ ఉంటాడు చింగ్చోంగ్ ఏమయ్యాడు తల్లి చనిపోయిందని టెలిగ్రామ్ వస్తేను చైనాకి పోయాడు ఉంటానికి 10 మంది ఉంటారు టైంకి ఎవరు ఉండరు సరే ఎవరన్నా పంపించి హార్లిక్స్ తెప్పించు ఎస్ సార్ వాచ్ మ్యాన్ పిలిచారా సార్ దేనికి సార్ వెళ్ళి ఒక హార్లిక్స్ పట్రా ఒకటేనా సార్ 1/2నా సార్ ఒకటి ఒట్టి ఆర్లిచ్చానా సార్ టిఫిన్ కూడా ఏమైనా తెమ్మంటారా సార్ ఇదిగో నువ్వు ఒకటికి 10 సార్లు చార్ చార్ అని పిలవకు చార్ కోపం వస్తుంది అలాగే ఏం కన్ను మొత్తం 7 సార్లు గుర్తుపెట్టుకోండి 7 ఏమిటి అన్ని సార్లు సార్ అంటున్నాడు అది ఈ మధ్యన ఏమండి ఏమండి అని ఆడాలకు మళ్ళీ పిలుస్తుంటే సార్ అని పిలవమని చివాట్లు పెట్టాను అప్పటి నుంచి ఇలా ఆ పియే నువ్వు వెళ్ళా సింగపూర్ పార్టీ పనిచూడు ఎప్పుడో చూస్తాను అయిపోయింది మళ్ళీ చూడు ఓకే కమాన్ ఇంత పెద్ద ఇంట్లో పని వాళ్ళ మీద ఆధారపడడం కష్టమే అవునండి ఆడదిక్కు లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది పెళ్లి చేసుకోవచ్చుగా నాకు ఇష్టమైన అమ్మాయి ఒప్పుకోవాలిగా ఒప్పుకునేగా ఇక్కడికి వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ వెరీ లక్కీ మ్యాన్ ఈ శుభ సందర్భంలో అచ్చ ఇటు
Thank you very much. అదేంటి తీసేశారు? సైజ్ తెలుసుకుందామని పెట్టి చూసా, కొంచెం లూజ్ అయింది. పైగా దీని వాల్యూ ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు. రేపెటు బెల్జియం వెళ్తున్నాను, అక్కడ నుంచి 25 లక్షల రింగ్ తీసుకొస్తాను. 25 లక్షల రింగా? నేను 50 లక్షల రింగ్ తీసుకొస్తాను. అయ్యో అంత కాస్ట్లీ ఎందుకండి? నా ప్రేమ దేశం కోసం ఆ మాత్రం వాల్యుబుల్ రింగ్ కాకపోతే ఎలా? హార్లిక్స్ సార్. పిఏ పిఏ ఏం సార్? వాట్ ఇస్ దిస్ హార్లిక్స్? అదే పైసా రోడ్లను తెప్పించమంటే కరగా రోడ్లను తెప్పిస్తావా? మన లెవెల్ ఏంటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటండి అలా మాట్లాడతారు? రోజు మీరు నా హోటల్లోనేగా పునుకులు బజ్జీలు తిని 1/2 టీ తాగుతుంటారు. నేనేదో సామాన్యుల బతకాలని, నలుగురు ఏం తింటే తినాలని పాలసీ పెట్టుకుని పిడత కింద పప్పు సజ్జనాలు తింటూ ఉంటారు. పనికేంటి అవసరం? తను ఎవరో తెలుసా? నా వుడ్ బి. అంటే నీలాగే ఆవిడ కూడా పాలసీ పెట్టుకున్నారనుకుని హార్లిక్స్ తెప్పించాడు ఆ రేలంగడు. సరే సరే, ఇది అర్జెంట్ గా పంపించేసి తాజ్ నుంచి హార్లిక్స్ తెప్పించు. మీరు తాగాలంటే నేను తాగలేనా? ఇదిగోండి. మీకు కూడా కాలా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. డబ్బులియండి. దీంతో కలిపి మొత్తం 37.5 అయింది. పిఏ, దీన్ని చెప్పుతో కొట్టి బయటికి పంపించు. ఏంటి, డబ్బులు అడిగితే చెప్పుతో కొడతారా? చెప్పు కాదయ్యా, చెక్కుతో కొట్టి పంపించమంటున్నారు. పాద చెక్కిస్తా. ఏంటి పెన్సిల్? కాదు గుండు. నీ అబ్బా బ్యాంక్ చెక్కిస్తా పదవాయి. నాకు చెక్కు లెక్కలేదు, బుక్ లెక్కలేదు, క్యాష్ కొట్టండి. పిఏ, వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఇస్తా పదరా మగడా. పక్కకెళ్తే గ్యారంటీగా మీరెవరు? లేడీస్ ఉన్నారు, ఇక్కడ ఇవ్వండి. నీ అబ్బా నీకు మా వీక్నెస్ తెలిసిపోయింది. ఇదిగా నా ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తాను. మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడు? ఎల్లుండి డ్యూటీ దిగుతాను, అప్పుడు వస్తాను. అప్పుడు దాకా ఎదురు చూస్తూ ఉంటా. ఓకే బాయ్. బాయ్ బాయ్. అట్టే కొట్టారు రా. పోయాడు సార్. అనమన్నాం కదా అని 1కి 10 సార్లు సార్ సార్ అన్నావో? డబ్బులు లేవు. 2 సార్లు అన్న చాలు. 2 సార్లు అని తర్వాత ఎరా ఊరే అంటాను, డోలు విడిపోతుంది. బాబాబు ఆ పని మాత్రం చేయకు. అది అలా రండి దారికి. మొత్తం 7 సార్లు 350 రూపాయలు ఏంటి? ఇంత డబ్బు నీకెక్కడదరా? వద్దు, ఉంగరం అమ్మేసాలే. మంచి పని చేశాం. మొత్తానికి 3 ఫ్లైట్లని లైన్ లో పెట్టేశావు. రేపటి నుంచి మన ఇంటి చుట్టూ విమానాలే విమానాలు. అందరూ
గుండన్ మంత్ర గారు అరువులోనని ఒకటే గొడవ. అవును మరి, పాత బాకీ తెచ్చుకుండా అరువు అరువు అంటే ఎవడెత్తాడు మరి? అందుకే చిరాకు వచ్చి ఆ డబ్బాడు మొహన్ బారేశాను. బాకీ తీర్చేశావా? డబ్బులెక్కడేరా? నీ సీకో వాచ్ అమ్మేశాను. నా వాచ్ అమ్మావా? నీ వాచ్ అమ్మచ్చు కదరా. రే, ఓనర్ చేతికి వాచ్ లేకపోతే అనుమానం వస్తుంది. పిఏ గారివి, నీకు లేకపోయినా పర్వాలేదు. తిను. హాయ్ పతి. హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? కొంప తీసి ఇది నీళ్ళ కాదు, కార్లో వెళ్తుంది, నువ్వు రావటం చూసా? అంతే, మా వాళ్ళకి మస్త కొట్టి వచ్చేసా. అవును, ఇది నీళ్ళు కాదా? నాయలు కాబట్టి నాయలే. నేను జోక్ చేశానంటే. అవును, ఫోటోలు పంపించేశాక మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వచ్చింది ఫోటోల కోసం కాదు. మరి అబ్బా, ఏం తెలియనట్టు ఆ రోజు నీ టచింగ్ తోనో లుకింగ్ తోనో నా మనసు కొల్ల కొట్టేశావు. అంటే నేను మీకు నచ్చానా? మరి మీ నాన్న అమెరికా లెటు ఏదో అంటున్నాడు. నువ్వుండగా అమెరికా కొట్టుగాడు నాకెందుకు? వెరీ గుడ్. ఆడదంటే ఇలా నీలా డేరింగ్ గా ఉండాలి. ఏంటమ్మ గారు టాప్ గా చెప్పి ఎలా వచ్చేసారు? అది సడన్ గా పాస్పోర్ట్ ఫోటోస్ కావాల్సి వచ్చింది. ఫోటోలు కావాలంటే ఇంటికి వచ్చేస్తాడు మేడం. పదండి. సరే పదండి. పదండి. రే ప్రసాద్, ప్రసాద్ చూసావంట్రా ఆ కోటగాడి కూతురు కూడా నా మీద మనసు పారేసుకుంది. అది మనసు పారేసుకుంటే దాని బాబు వచ్చి రెండు బాంబులు పారేసుకుంటాడు, శని వదిలిపోద్ది. చేప సెక్కిన పక్షి. సరే ఏంటా నాకుడు? చట్నీ బ్రహ్మాండంగా ఉంది. ఇంకొచ్చి ఎక్స్ట్రా తేవాల్సిందిరా, మధ్యాహ్నం భోజనాలు పనికొచ్చేది. ఇప్పుడే చూసాను నా టిఫిన్ ఏదిరా? తినేశా. నాది కూడా తినేశా. మరి నాకు? నాకు ఆకులు ఏమన్నా మిగిలితే. అబ్బా, ఎంతో కష్టపడి తీసుకొస్తే తినా. ఏంట్రా కూలి పని చేసి తెచ్చావా? నా వాచి అమ్మగా తెచ్చావా? అయితే మాతో మొత్తం తినేస్తావా? తినరా. చూడు ప్రేమ, ఓనం సంగతి కూడా మర్చిపోయి బీచ్ ఎవరిలాగా నడిచేసి టిఫిన్ తీసుకొస్తే నాది కూడా తినేశాడు. తెచ్చావు తొక్కలో పెసరట్టును బీసు పోయిన రెండు ఇడ్లీలు. ఏంటది అసలు? బుద్ధిందా? పెట్టే కాదు మీకు. అదే పేట కోటీశ్వరుని పెద్ద వ్యాపారవేత్తలను బెళ్ళొప్పించి కాకా హోటల్ నుంచి ఆ పొట్టాలు తెచ్చుకుని వాటి కోసం కుక్కల్లో కొట్టుకోవడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూశారంటే చెప్పుతో కొట్టి చీ కొడతారు. అవునవును, అది నిజమే. రేపు నుంచి పొట్టాలు తెచ్చుకోవడం మానేసి మేమే వండుకుంటాం. అది మరీ చిన్నగా ఉంటుంది. మరి గెలా చావమంటావయ్యా? పొట్టాలు తెచ్చుకోకూడదంటావు, వండుకుని తిరగకూడదంటావు, ఇక పస్తు నుండి చావమంటావా? మంచి కుక్కును పెట్టుకోమంటాను. కుక్కును పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. మరి లేకపోతే ఊపుకుంటూ వచ్చేస్తారా ఎయిర్ హోస్టెస్ లో? మన హార్లిక్స్ కోసం ఎంత గొడవైంది? అవును, జస్ట్ మిస్ అయ్యాం. అందుకే 10,000 కొట్టు, మంచి కుక్కును అరేంజ్ చేస్తా. ఇదిగో ఇది తీసుకెళ్ళి అమ్మేసి కుక్కును అరేంజ్. వెరీ గుడ్. అదెక్కడరా నీకు? అసలు నా గొలుసు లాగానే ఉంది. ఇదే అబ్బా మంట మంట. ఈ ఇంటర్నెట్
పర్సనల్ ఎయిర్ హోస్టెస్ ఎవరురా? దీన్ని ఎప్పుడు పట్టావు? ఛే, ఇది మన అకౌంట్ కాదు. ఆ దర్జా, ఆ టీవీ, ఆ రేడియో చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఆ దుబాయ్ ఓనర్ గారి పెళ్ళామే ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ మనల్ని చూచిందంటే దూదేకినట్టుగా ఏకేతంద్రో రే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పారిపోదాం. హలో, anybody is there? Nobody is there. Hey, why? Who are you? Memo, tell me. Meera na owner? Ante meer owner kada? No, I am cook. Aithe neene owner ni. I see. I am Julie. I am Jagapati. He is Prasad, my PA. Ah, ee cook kuda nen PA nane cheppala? Hey, hi. I am not cook. Ah, cook. Nakaka. See? I am also owner of this house. Ushi, Brahmananda, me gurinchi anta cheppesadu. Yemani? Yemundi? Koteswarulanni pedda pedda business lu unta ani cheppuntadu. Kaadu, pellillaku photo lu istarani pedda porambookulani cheppadu. Adhi subbatla navutam enduku? Aa daridrudu mottham mana autobiography anta cheppesinattu. రేయ్ కడపకొట్రా. అమ్మో, ఇంతమంది మనుషులతో వచ్చాయంటే గ్యారంటీగా ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది. పదండి భయపడి పారిపోతున్నారేమో సార్. నా వల్ల మీకు అపకారం జరగదు. నేను మీకు సేవ చేసుకోవడానికి వచ్చాను. నా మాటలు నమ్మండి, నా సేవలు అందుకోండి. రేయ్, మా గురువు గారు సేవలు అందుకోకుండా పారిపోయారంటే అటువంటి బీభత్సమైన పదములు రద్దు చేసింది కదా. తప్పై పని క్షమించండి సార్. అందరూ పారిపోయారు, ఇప్పుడు నేను సేవలు ఎవరికి చేసుకోవాలి? సార్ అటు చూడండి, ఆయన ముష్టి తండ్రి. నన్నేం చేయకండి. నువ్వేం భయపడకు, నేనేమి చెయ్యం, నీకు సేవ చేసుకుంటాను. నారాయణ నారాయణ నారాయణ. పట్టండి రా. ఆ పుణ్యంలో సగం కొట్టేద్దామా? కాదు సార్, మీకు హెల్ప్ చేద్దామని. ఏం అక్కర్లేదు, ఈ పుణ్యం నాకే దక్కాలి. No share business. నిజమా? నీ మీద ఒట్టు సార్. అంటే నా మంత్రి పదవికే ఎత్తు పడతాడమాట. రే చలపతి సార్, ఆ కడపకోటగాడు వ్రతం చేస్తున్నాడంట, అది పూర్తయితే మన కుర్చీ వాడు ఎక్కేస్తాడు. ఊరుకోండి సార్, నువ్వు వ్రతాలు చేస్తే మినిస్టర్ ఎలా అవుతాడు? అదంతా ఒట్టి గ్యాస్. ఆ సన్నాసిలో కూడా చెప్పుంటాడు, ఈ తిగ్గేదో మొదలెట్టేశాడు. నువ్వు నోరుమయ్య, ఆ వ్రతం పవర్ నీకేం తెలుసు. మా ఇంట్లో వాళ్ళు ఓటు అయిపోయినా నేను మినిస్టర్ అయ్యాను. ఎలా ఆ వ్రతం చేసే? దానికి అంత పవర్ ఉందా అండి? ఉంది కాబట్టి రా, మనం యాక్షన్ తీసుకోవాలంటున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? వ్రతాలు నువ్వు బ్యాన్ చేసేద్దాం. పిఎం ఒక్కడు, లేడీస్ ఓట్లు పోతాయని. పోనీ ఆ కోటగాన్ని మూసేసి లాకప్ లో తోసేస్తే. లాకప్ లో ఉంటే వాడికి వ్రతం డిస్టర్బెన్స్ ఉండదు, ఈజీగా పూర్తి చేస్తాడు. మరి అయితే ఏం చేద్దామంటారు? వ్రతం నాశనం చేయాలి. జగపతి, ఈ వంట దాన్ని చూస్తుంటే టెంప్టింగ్ ఉందా? చిచ్చి, ఇది మనకు వండి పెట్టేటట్లేదు, మనల్ని తిని పెట్టేటట్టుంది. ఊరంతా సంతర్పణ చేస్తున్నట్టుగా ఎంత పెద్ద నిశ్చిందో చూడు. ఏం చేస్తాం? అవసరం మంది వెళ్ళి పట్రా. నా దగ్గర డబ్బులు లేవు, రూపాయినారుంటే పొద్దున్నే గడ్డంగించుకున్నా. ఇదిగో. అరే, ఇంత డబ్బు నీకెక్కడదరా? పొద్దున్నే కెమెరా అమ్మేశాను. మంచి పని చేసావు. నా కెమెరా అమ్మేశావా? పాతదా కొత్తదా? పాతది ఎవడు కొంటాడరా, కొత్తదే. హలో సార్. హాయ్. హాయ్ మధు. ఏమిటి ఎమర్జెన్సీ ల్యాండింగ్? ఫ్లైట్ లో ఎవరో బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, 2 అవర్స్ డిలే. మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. మంచి పని చేసావు. కమ్ ఆన్. వెళ్ళిపోతున్నాను సార్ ఆఫీస్ కి. బై ద బై, హార్లిక్స్ తాగుతో? వద్దండి. భయపడకు, కాకా హోటల్ నుంచి కాదు, కుక్ వచ్చేసింది. జూలీ. Yes, what do you want? Get me 2 హార్లిక్స్. సరుకులు రావాలి, కాల్ మీ లేటర్. అదేంటి, మీ కుక్ అంత కేర్లెస్ గా సమాధానం చెప్తోంది? ఎఫెక్షన్, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది, చనువు ఎక్కువ. అవును, నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావు? మాకు స్టార్ హోటల్స్ లో రూమ్స్ ఇస్తారు. చీప్ గా స్టార్ హోటల్ ఉంటావు ఏంటి? వచ్చి ఇంట్లో ఉండొచ్చుగా, బెడ్రూమ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నా చూపిస్తా. ఈ బెడ్ చూసావా? మలేషియా నుంచి తెప్పించాను, కూర్చుని చూడు. ఏంటలా చూస్తున్నారు? నేను నీ బెడ్ మీద చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ కౌగిల్లో కరిగిపోయి నీలో కలిసిపోవాలనిపిస్తుంది. ఏంటి, ఏమైనా గుర్తుందా? కేసు వసైపోయినట్టుంది. వాట్ హ్యాపెన్ డార్లింగ్? మిమ్మల్ని చూసి సంస్కారవంతులు మర్యాదస్తులు అనుకున్నాను, అందరి మగాళ్ళ లాగా ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఐమ్ సారీ, గుడ్ బై. కంగ్రాట్స్, నా టెస్ట్ లో నువ్వు పాస్ అయ్యావు. టెస్టా? అవును.
నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటానని మా డాడీతో చెప్పాను ఆయన చీప్ గా ఏరోస్టెస్లంటే చాలా మంది పరిచయాలు ఉంటాయి చాలా ఫాస్ట్ గా ఉంటారు అన్నారు నన్నది అటువంటి కార్ డాడీ అని చెప్పాను అయినా వినిపించుకోకుండా అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు నెలకొన్న ఆస్తిని ప్రేమిస్తుంది అన్నారు అందుకే టెస్ట్ పెట్టాను మా నాన్న అన్నట్టు నువ్వు అటువంటి మనిషి అయి ఉంటే నువ్వు నాకు లొంగిపోయి ఉండేదాన్ని అలా లొంగలేదంటే షాప్ క్యారెక్టర్ ఇస్ ఎక్సలెంట్ నువ్వు నాకు 100% నచ్చావు సారీ అండి ఈ నిజం తెలియక మిమ్మల్ని అనుమానించాను కాబట్టి నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నువ్వేంటి టైంలో వచ్చావు నీ శృంగార లీలలు బయటపడ్డాయని భయపడుతున్నావా ఏం నువ్వు మాట్లాడేది నువ్వింత మోసగాడివి మాయగాడివి అనుకోలేదు అది కాదు నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పెద్ద బిళ్ళ పిచ్చి ఇప్పుడు ఇంకో దాంతో కులుకుతావా ఓసి పిచ్చి మహమ్మ అమ్మ ఎవరు అనుకుంటున్నావు ఎవరు మా పియ్య గారి చెల్లెలు కొంచెం మెంటలో మెంటలా నిన్నే వైజాగ్ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చింది మరి ఎయిర్ హోస్టెస్ లా డ్రెస్ తీసుకునేది మరి అదే డ్రెస్సులు పిచ్చిది ఒక రోజు ఇది ఇంకో రోజు నర్స్ డ్రెస్ మరో రోజు పోలీస్ డ్రెస్ వేసుకుంటుంది ఇచ్చినైతే ఐ లవ్ యూ అది ఇది అంటుంది అదో పెద్ద ఈ టీవీ సీరియల్ పాపం తన ప్రియుడు పైలట్ విమానం యాక్సిడెంట్ లో పోయాడు అప్పటి నుంచి ఏ మగాడి కనిపించినా నేను నిన్ను ప్రేమిస్తాను నాకు ఒక విమానం కొనిపెట్టు నా ప్రియుడు తోలుకుంటాడు అని మారం చేస్తూ ఉంటుంది అలాగా పాపం తెలుపతి ఉండు అప్పించడానికి పంపించేసి వస్తాను వాట్ డార్లింగ్ ఎవరు అమ్మాయి అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా పక్కింటల్ అమ్మాయి కొంచెం స్క్రూ లూజ్ నిన్నే ఎర్రగడ్డ మెట్ల హాస్పిటల్ నుంచి వచ్చింది మరి ప్రేమ పెళ్లి అంటుంది ఏమిటి అదో జెమిని టీవీ సీరియల్ పాపం తన్ని ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఇంకో అమ్మాయితో లేచిపోయాడు ఆ దెబ్బతో మెంటలెక్కింది అప్పటి నుంచి ఏ మగాడి కనిపించినా ప్రేమ పెళ్లి అంటూ ఇదిగో ఇలాగే పిచ్చి పిచ్చిగా బాగుతూ ఉంటుంది పాపం సరే నా ఫ్లైట్ అయింది నేను వెళ్తాను పాడుదేవుడు అంత అందమైన అమ్మాయిని పిచ్చిదాన్ని చేశాడు దాని అందం ఏంటి అందం అంటే నీది నిజంగా నేను అంత అందంగా ఉన్నానా ఐశ్వర్య రాయ్ సుస్మితా సేన్ మీద ఒట్టు మరైతే నా కోసం ఒక్కసారి కూడా ఎందుకు రాలేదమ్మా మీ నాన్న దగ్గర కూడా బాంబులు ఉంటాయి కదమ్మా కాలేజ్ కి రావచ్చు కదమ్మా కూడా బాడీ గార్డులు ఉంటారు కదమ్మా అవును నా ప్రాణానికి వాళ్ళు ఒకళ్ళు అన్నిటి మర్చిపోయా ఏంటి ముద్ద పాడు పాడేస్తాలే పెట్టనా రుచి పెట్టిన
అబద్దు నీ బుద్ధు అబద్దు నీ ముద్దు దూరంగా పోవద్దు భామా ఆనందమే వస్తు నీ మాత్రమాగద్దు నీ హద్దునే వస్తు భామే తొగపోయి మరి మరి విరిచిన తొలి విరి చామంతి బుల్వంతి వాదంతి భావే సిరిపంతి డాడీ బయటికి వెళ్ళారు నువ్వు ఖాళీగా ఉంటే వద్దామని సారీ ఇందు ఎన్పీసీ ల్యాండ్ అయింది ఎన్పీసీ ల్యాండ్ అవడం ఏంటి అదే ఫ్లైట్ అందులో నేను అర్జెంట్ గా పూనా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు వస్తావు రేపు వచ్చేస్తాను రాగానే ఫోన్ చేస్తాను నువ్వు ఇంకా వెళ్ళలేదేంట్రా ఇప్పటికే చెప్తావు వెళ్తా ఉండు హలో నేను గురు బ్రహ్మానందాన్ని ఏంటి ఖాళీగా ఉన్నావా జెట్ వస్తుంది జెట్ వస్తుందా ఇక్కడ ఎన్పీసీ ల్యాండ్ అయిందయ్యా బాబు అయితే ఈ జెట్ వచ్చి ల్యాండ్ అయ్యేలోపు ఆ ఎన్పీసీ లేపే కుదరదంటే ఎలాగయ్యా ఆ ఎన్పీసీ లేపపోతే రెండు క్లాష్ అవుతాయి మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోద్ది వీడెవడో విమానంలో బాంబులు పెట్టే టెర్రరిస్ట్ లా ఉన్నారా బాంబులు అని మీరు చెప్పావు కదయ్యా బాబు అవునయ్యా ఇది చాలా పవర్ఫుల్ బాంబు వాళ్ళిద్దరు కలిస్తే నా ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి కనుకనే ఎన్పీసీ లేపేమంటున్నాను లేకపోతే మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోద్ది తీసుకెళ్లి పోలీసులు పట్టిస్తారు బీ కేర్ఫుల్ అయ్యో ఏంటో బాబు ఇది ఏంటో తర్వాత చెప్తాం ముందు ఏ ఫ్లైట్ లో బాంబు పెట్టావో చెప్పు ఫ్లైట్ లో బాంబు పెట్టానా నేనా నేను ఎవరనుకుంటున్నారు బాబు పెద్ద టెర్రరిస్ట్ అని మనకు తెలుసు నేను టెర్రరిస్ట్ అండి బాబు నాటకాలు అప్పుడు నిజం చెప్పరా రే వీడు ఇలాగే నిజం చెప్తాడు రా రెండు ఫీట్ చెప్తాయి అయ్యో అయ్యో కంట్రోల్ ఫోన్ చేయరా
సిబిఐ ఆఫీసర్ మల్లికార్జున స్పీకింగ్. వాట్ టెర్రరిస్టా? అవును సార్, విమానంలో బాంబులు పెట్టేవాడు దొరికాడు, స్వాగత హోటల్లో ఉన్నాడు. మీరు త్వరగా రండి. అలాగే రెండో వచ్చేస్తున్నాను. హలో, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. లెగ్ సార్, మనకు ప్రమోషన్ ఇప్పించే టెర్రరిస్ట్ దొరికేశాడు. కమాన్ రన్. మరి ఇప్పుడు ఏం చేద్దావరా? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు చెట్టు ల్యాండ్ అయిందంటే. హాయ్ బాబు. హాయ్, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇప్పుడు వస్తానని నీకే తెలుసు. అది సెక్షన్స్ సార్. అదే సిక్స్త్ సెన్స్. ఓ అవును, నువ్వేంటి అనౌన్స్మెంట్ లేకుండా ల్యాండ్ అయ్యో? ఆ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఫ్లైట్ లేట్ అన్నారు. సరే, ఒక గంట నీతో గడిపెళ్దామని వచ్చాను. మంచి పని చేశావు, నువ్వే స్నానం చేసా. చేసి వచ్చాను. ఆకలి ఇస్తుంది, ఏదైనా తింటా? బ్రేక్ఫాస్ట్ రెడీ. ఓ వెరీ గుడ్. ఏం చేసావు? ఇడ్లీ దోశ. చిచ్చి, నేను బెస్ట్ తిన్నాను నీకు తెలుసు కదా. అవును, నువ్వు కూడా తిన్నావు కదా. అవునవును, నేనే తిన్నా. మరి ఎవరికోసం చేసింది? ఉన్నాడుగా పియగాడు, ఆడు చేయించుకుని ఉంటా. నువ్వు వెళ్ళి చికెన్ కట్లెట్ మసాలా ఆమ్లెట్లు పట్టరా. మరి ఇడ్లీ దోశ ఏం చేయమంటారు? ఆడు మోహన్ కొట్టు. మా బతుకు కస్తూరి, టిఫిన్ రెడీ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు లోపల మళ్ళీ స్నానం చేసిరా. దేనికి? కొంచెం చాటు వాసన వస్తుంది. సరే, చేసేస్తాను. ఇదెవరిది బ్యాగ్? నాదే మేడం. నీదా? అవును, అందులో రేజర్ సెట్, టూత్ బ్రష్ లాగి పెట్టుకుంటూ ఉంటాను. ఇది లేడీస్ బ్యాగ్ కదా? అవును, ఇప్పుడు మగాళ్ళందరూ టాయిలెట్ కిట్స్ కింద అవే వాడుతున్నారు. లేటెస్ట్ ఫ్యాషన్. దోశ? నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నీ కూడా దోశ? ఆ గదిలో కాదు, ఈ గదిలో తెలుసు. ఆ గదిలో ఎలక తెచ్చింది. ఎలక వాసన వస్తుంది. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదేంటి? చిలక రట్టేసింది. ఇదెవరి బ్యాగ్? అది కూడా వాడదా? అది కూడా వాడదా? అదేంటి? అది వాడిదే అని పోయి అది కూడా అన్నాను. కానీ ఇది లేడీస్ బ్యాగ్ లో ఉంది. కాదని ఎవరన్నారు? మా సిస్టర్ కోసం కొన్నాను. ఇంకెప్పుడు లేడీస్ బ్యాగ్ ఇంటికి తీసుకోమాకు? వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? మా అమ్మాయి ఉండగ ఈ అమ్మాయి బయటకు వచ్చిందంటే గొప్ప కాశ్మీర్ అయిపోతుంది. వెళ్ళవల్ల అమ్మాయి బయటకు రాకుండా చూడండి ప్లీజ్. పరిస్థితులు అర్థం చేసుకుని లోపలికి వెళ్ళు. సారీ డార్లింగ్, మనం ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఇవేం చేయమంటారు? బయట వాచ్మెన్ ఉంటాడు, వాడు మహాన్ ఏమీపీసీని తీసుకుని నేను బయటకు వెళ్తాను. ఆ చెట్టు వస్తే నువ్వు ఏదో మేనేజ్ చేయి. ఇంతట్లో రాదు. ఏం గడిపెట్టేసావా? లేదు, ట్యాప్ కట్టేసి. అబ్బా, నీ బ్రెయినే బ్రెయిన్ రా. మా వాళ్ళు వచ్చేసాడు ఇండియా కదా. డబ్బా ఇలా చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేస్తే ఎలా అందరినీ తీసుకుని దుర్దాన్ని పడిపోండి. ఎంత అత్యడిగా చెప్తే ఎలా కుదురుతుంది? ఎక్స్క్యూజ్ మీ, మీరంతా ఎవరు? నా ఇంట్లో ఎందుకున్నారు? బాయ్ ఎవరు బెంగ మేరా ఘర్ మే క్యా కర్తా హూ. ఎవరిద్దరో ఈ ఇల్లు తనకంటున్నాడేంటి? హలో, నా ఇల్లు నా ఇల్లు అనగా నీళ్ళంటారా? ప్లీజ్. నమస్కారం ఎస్ఐ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మా వాచ్మెన్ ని పిలుస్తారా? వాచ్మెన్ నే గుర్తుపట్టలేదంటే అటెన్షన్ లో లేనట్టే. అయితే ఇద్దాం ఉండు చిన్న జల్లకాయ. మిస్టర్, ఏంటి న్యూసెన్స్? ఇది ఎవరిల్లు అనుకున్నావు? అదే, ఇది మా ఇల్లు కదా. నీ ఇల్లు ఏంటయా? మా బాస్ ఇల్లు. మీ బాస్? అరే, సేమ్ టు సేమ్ మా ఇల్లు లాగా ఉంది. మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తావా? వెహికల్ దాకా తాగేసి నోటికి వచ్చినట్టు వాగుతున్నాడని బొక్కలు కంట్రోల్. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ మాట, ఇది నెంబర్ 9 గాంధీనగర్ కాదా? ఇది నెంబర్ 9 గాంధీనగర్ అంటే పడతాం. ఇది 19 నెహ్రూ నగర్. మిస్టేక్ ఇస్ మైన్. సారీ ఫర్ ఎవ్రీబడి. బాయ్ అవర్ బెనో. నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కాదు, నీ మొహం మీద కొట్టడానికి. నేను గాంధీనగర్ తీసుకురమ్మంటే నెహ్రూ నగర్ తీసుకొచ్చా. గాంధీనగర్ సార్,
I know what is Gandhi Nagar, what is Nehru Nagar. Tempesta, Maya Nagar, Gandhi Nagar, Pune. Come on, darling. Babu, I'm going to kill you. Come on. బాబు నిన్నే పిలిచేది వినిపిస్తుందా? నీళ్లు రావడం లేదు, కొంచెం చూడు. అదేంటి, ముందు సౌండ్ వచ్చి తర్వాత పదాలు కదులుతున్నాయి. అది నాన్ సింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు వెరైటీ. కరెక్ట్. లేటెస్ట్ బాబు వినిపిస్తుందా? చూసారా మళ్ళీ ఎంత కరెక్ట్ గా నాన్ సింగ్ లో అన్నాను. చాలా వెరైటీగా ఉంది కదా. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుందా. నూరా వన్ మినిట్ ఫస్ట్ మచ్ పెట్టి తీసుకుంటాను. మళ్ళీ వచ్చిందిరా. దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎంత కావాలి? ఎంత కొత్త ఇవ్వరా. బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు. అలాగా పిఏ ఓ బకెట్ నీళ్లు తీసుకెళ్ళి లోపల పెట్టావు? అతనొద్దు, సబ్బు రాసుకున్నాను, బట్టలు లేవు, నువ్వు తీసుకునిరా. అలాగే నేనే తీసుకొస్తాను. ఆ ఛాన్స్ కంటే ఈ ఛాన్సే బెటర్. నువ్వు గౌతమిని తీసుకుని బయటకు వెళ్ళు, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. వెళ్ళు. కమాండాను, ఏదైనా హోటల్కి వెళ్ళి పురుగులు అవి తిందాం. నీతో నేను హోటల్కి రావడమా? ఏంటి నువ్వు నీళ్ళు మోస్తున్నావు? ఓ మై గాడ్, టెన్షన్ లో పడి పర్సన్ కొని బకెట్ మోసుకొస్తాను, చూసావా? టెన్షన్ ఏంటి? బిజినెస్ టెన్షన్. వాళ్ళ నాన్నగారు బోర్డు మీటింగ్ కి రమ్మన్నారు, వెళ్ళకపోతే 10 కోట్లు నష్టం. వెదవ్, 10 కోట్లు కోసం నా గౌతమికి టిఫిన్ పెట్టించుకుండా వెళ్ళమంటావా? నువ్వు రాడాలి. నా టిఫిన్ కోసం 10 కోట్లు పోగొట్టుకుంటావా? వద్దు జగ, నువ్వు వెళ్ళా పని చూడు. మరి నీ టిఫిన్? నాకు టైం అవుతుంది, నేను ఎయిర్పోర్ట్ లో తింటాను. సారీ గౌతమి. ఇట్స్ ఆల్ రైట్, బాయ్. బాయ్ బాయ్. ఏంటి బట్టలు చూసుకున్నావు? ఏం చేయమంటావు? చూసి చూసి టవల్ తో తుడుచుకున్నాను. నా ప్రేసి నా ఇంటికి వచ్చి స్నానం చేయకుండా వెళ్తావా? నో 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 నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. రా, నేను దగ్గర నుండి స్నానం చేపిస్తాను. అదేం అక్కర్లేదు, ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తాను. నీకు ఫ్లైట్ టైం అయిందా? నీకు అంటే ఇంకెవరికైనా అయిందా? అవా నీకే అన్నానా? ఆ సర్లే. అయ్యో, మొన్న ఢిల్లీలో పడిపోయిన ఫ్లైట్ లోను ప్యారిస్ లో పడిపోయిన ఫ్లైట్ లోను వీడే బాంబులు పెట్టుంటాడు. ఇలాంటి వాడిని ఊరికనే వదలకూడదు, రైలు కింద తలపెట్టి చంపేయాలి. అదిగో ఆఫీసర్లు వచ్చేసారు, వాళ్ళే చూసుకుంటారు. వీడేనా టెర్రరిస్టు? అయ్యే బాబాయ్, తల్లి తోడండి, నేను టెర్రరిస్ట్ కాదండి బాబా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అప్పు చెప్పి ఈ దేశానికి ఎంతో మేలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు దండం పెడతారు సార్, నా మాట నమ్మండి సార్, నాకు దీపావళి బాంబులు అంటే తడ సార్, నా మొహం నేను ఫ్లైట్ లో బాంబులు ఏం పెడతాను సార్? నేను టెర్రరిస్ట్ కాదని నాకు తెలుసు. నువ్వట్టి అమాయకుడు అని నాకు తెలుసు. ఐ నో ఇట్. ఆ వేధవులకు తెలియక నిన్ను పట్టుకున్నాను. యూ కెన్ గో సార్. నిజంగానా? పారి పంపించి పెరగ నుంచి కాల్ చేస్తారా? నిజమే చెప్తున్నాను, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. సార్, మీకు బుద్ధిందా? ఏంటండి, కష్టపడకుండా చేతికి అందించిన టెర్రరిస్ట్ వెళ్ళారు, ఇక జనంలో మనకు ప్రమోషన్ రాదు. ఓరి నా తుప్పట్టేసిన ఐరన్ లెగ్గు, నీకు బాడీ ఉంది కానీ బ్రెయిన్ లేదురా? నాకు బాడీ లేదు, బ్రెయిన్ ఉంది. ఇప్పుడు వీడిని వదిలేస్తే వీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ పట్టేసుకోవచ్చు. దొరికిన వాడిని పట్టుకోకుండా వెనక నుండి పట్టుకుంటారా? వీడిని ఒక్కడిని పట్టుకుంటే వీడి వెనకాల వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. వీడిని వదిలేసామనుకో, వాళ్ళు కేర్ ఫ్రీగా తిరిగేస్తారు. అప్పుడు మనం కేర్ఫుల్ గా వీడిని ఫాలో అయిపోయి వాళ్ళని పట్టేస్తాం. అప్పుడు నాకు పరమ వీర చక్ర. మరి నాకు పరమ బండి చక్ర. ఒకసారి తలంచండి సార్. ఏ జలకాయ కొడతా? చెప్తాను, వంచండి సార్. మీ బుర్రే బుర్ర సార్, మీ బుర్రే బుర్ర. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ కమాన్. ఎనీథింగ్ ఎల్స్? నో, గెట్ మీ ఆన్ హాలిక్స్. ఓకే మేడం. Ha ha ha.
లవర్ నాకు ఉన్నాడు
ना బాయ్ఫ్రెండ్ చూస్తే నువ్వు నీ బాయ్ఫ్రెండ్ వదిలేసి నాకు సవతి అయిపోతావు అంత అందగాడు మీరిద్దరు నా ఉడ్బిని చూడలేదు చూస్తే నువ్వు 2 టౌన్ కింద ఇది 3 టౌన్ కింద వచ్చి సెటిల్ అయిపోతారు ఆఫ్టర్ ఆల్ మీ వాళ్ళు అందగాలే ఉంటారు మా వాడు అందగాడు ప్లస్ కోటీశ్వరుడు 2 ఇన్ 1 నీ వాడు కోటీశ్వరుడే నా వాడు మిలియనీర్ అయితే మీరిద్దరు నాకంటే తక్కువ అన్నమాట నా వాడు బిలియనీర్ వెరీ గుడ్ మన ముగ్గురికి మంచి వాళ్ళే దొరికారు అయితే ఒక పని చేద్దాం ఏంటి రేపు మధ్యాహ్నం లంచ్ కి ముగ్గురం మన బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకుని కలుద్దాం మళ్ళాకి వాళ్ళని కూడా ఫ్రెండ్స్ ని చేసేద్దాం ఓకే ఏవే సరే అయితే రేపు 1 o'clock కి ఇక్కడే కలుద్దాం డన్ డన్ నెలలో నెలకున్న కోనేటి రాయుడు వాడు కొండలంత భారములు రూపెడువా కార్పొరేషన్ పర్మిషన్ ఉందా దేనికి సార్ రోడ్లు తుడవడానికి శ్రమదానం చేయడానికి పర్మిషన్ ఎందుకు నాయన ఈ రోడ్లు నీ అమ్మ ముగుడి అనుకున్నావురా చీప్ రేసుకుని చీప్ గా తుడి చేయడానికి దున్నపోతికి జెర్సీయావుకి పుట్టిన పంజి పిల్లల ఆ లుక్ ఏంట్రా కంట్రోల్ చేసుకోండి సార్ వర్తం పాడైపోతుంది సమలూరికి లాయన మహా కిమ్మలూరి సారాయన మహా సారాయన మహా ప్రొహిబిషన్ రోజుల్లో సారా అంటావురా కొట్టినా తిట్టినా కూడా తిరగబడకుండా పారిపోతున్నాడే లాభం లేదు ఎలాగైనా వీడు వ్రతభంగం చేయాలి ఎవరు నేను కస్తూర్ని మీ బాస్ ఉన్నారా లేడు ఎక్కడికి వెళ్ళారు వేటకి వేటక ఆ చిచి వేటక కాదు బయటికి బయటికి ఎప్పుడు వస్తారు ఒక అరగంటలో రావచ్చు రాగానే 4 గంటలకల్లా తాజ్ రెస్టారెంట్ కి రమ్మని చెప్పు అలాగే అమ్ము 4 గంటలకి తాజ్ రెస్టారెంట్ కా హలో హలో పంప మునిగింది హలో బాస్ ఎక్కడ మన హీరో ఇప్పుడే ఇండియన్ ఎయిర్లైన్స్ తీసుకుని తాజ్ రెస్టారెంట్ కి వెళ్ళాడు తాజ్ కి వెళ్ళాడా గౌతమ్ కూడా తన అక్కడికే తీసుకురామంది గౌతమ్ కూడా అక్కడికే తీసుకురామంది కస్తూర్ కూడా అక్కడికే పంపని ఫోన్ చేసింది అదేంటి ముగ్గురు ఒకే రెస్టారెంట్ లో ఒకే టైం ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళకి నిజం తెలిసిపోయి ఉంటుంది అయితే విషయం మరోడు గంట చెప్తారా అక్కడికి వెళితే మనల్ని కూడా వాలీబాల్ ఆడతారు వెళ్ళకపోతే వాళ్ళని ఒక్కడనే కొడతారు ఈ విధంగానైనా వాడికి గుర్తు తెచ్చుకుంటాడు ఏడి మీ హీరో అతని కోసమే చూస్తున్నాను ఇంకా రాలేదు నీవాడేడి కబురు తీసని ఈ పాటికి వచ్చేసుండాలి పైన రెస్టారెంట్ లో ఉన్నారేమో చూద్దాం పద ఆకలేస్తుంది మనం తినేద్దాం బాగోదండి వాళ్ళు కూడా వచ్చాక తిందా ఏరి మీరు రారే అందుకో వచ్చేసారు ఎంతసేపు అండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది అవును మీ బిఎఫ్లేరే బిఎఫా అదేనే బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ కోసమే చూస్తున్నావు ఇంకా రాలేదేంటి నీవాడేడి కళ్ళు కనిపించట్లేదా నేనే అదేంటి కోటీశ్వరుడు అందగాడని చెప్పా ఇతనా పొయ్యి పొయ్యి వెయిటర్ నిలవ చేసావు ఇంత నువ్వు వెయిటర్ ఏంటి వెళ్ళడేమో సరే మీరిద్దరు ఉండండి నా బియ్యం చైనీస్ రెస్టారెంట్ లో ఉండడేమో చూసొస్తాను మీకోసం చూస్తున్నా అవును బల్ల కింద చూస్తున్నారా కార్పెట్ బాగుంటే ఏ కంపెనీ అని చూస్తున్నాను బాత్రూమ్ లో వేద్దామని సర్లేండి మా వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారండి రండి ఏ కస్తూరి నా బియ్యం వచ్చేసాడే ఏడి ఇడుగు ఇతడే ఆ ఏంటి ఇది వధవు డబ్బు కోసం ఎందుకు పనికిరాని ముసలాన్ని లవ్ చేస్తావా ముసలాడేంటి ఇతను కాడే మరెవరు ఇప్పుడు తీసుకొచ్చాలి ఇక్కడ ఉండాలి జగా నీకోసం చూస్తున్నా నేను నీకోసం వస్తున్నా ఏంటి ఇంత ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ సరే రండి రండి నన్ను ముందు పద ఎవరయ్య మీరు నన్ను ఎందుకలా తీసుకొచ్చారు నేనే తీసుకురామన్నా నువ్వా అవును దేనికి నీ మీద లవ్ ఎక్కువైపోయి మనసు లాగేస్తుంది డే అండ్ నైట్ నువ్వే గుర్తుకొచ్చేస్తున్నావు
అందుకే ఆగలేక తీసుకొచ్చామన్నా. ఊరు చూస్తే నేనే వచ్చేవాడినిగా, ఇలా కిడ్నాప్ చేసి మూటగట్టి తీసుకురావడం దేనికి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా దొరకట్లేదు, అందుకే ఈ ఏర్పాటు చేశా. ఏర్పాటు బానే ఉంది, కాకపోతే మీ నాన్న చూశాడంటే మూటతో సహా తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో పడేస్తాడు, ఆ తర్వాత బుద్ధుడు బొమ్మ తేలినట్టు 2 నెలలకు నా సెవెన్ దాల్తుంది. నీకు ఆ భయం అక్కర్లేదు, ఇప్పుడు మా నాన్న మారిపోయాడు. ఎక్కడ? ఎగ్జిబిషన్ లోనా? కాదు, మా నాన్న దీక్ష చేస్తున్నారు. ఏం చేసినా ఎవరిని తిట్టరు కొట్టరు. చంపుతారా? అలాంటి చెడ్డ పనులు ఏమి చేయరు. ఈ రౌడీలతో చంపిస్తారేమో. వీళ్ళు నా రౌడీలు. నీకు బ్యాచ్ ఉందా? రౌడీ మీరు వెళ్ళండి. అవును, నీ బెడ్రూమ్ ఎక్కడా? పైన కింద? దేనికి? ఎప్పుడు చూడలేదు కదా, చూద్దామని. అయితే రా, చూపిస్తా. కదా
ఇప్పుడేలా మరేం పర్వాలేదు దీక్షలో ఉన్నారని చెప్పానుగా ఎంత దీక్షలో ఉంటే మాత్రం కూతురు పక్కనేలా చూస్తే ఏ తన్నేన ఊరుకుంటాడా నరికి పోగులు పెడతాడు मरी बैठक दिखे वस्ता రివాల్వర్ పట్టుకొని ఇక్కడ కాపు కాశాడు అంటే నన్ను లేపేడానికే వచ్చుంటా అందుకే వీడి మీద దూకేశాను సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడే బాబు అవును నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు పై నుంచండి పై నుంచా పై నుంచండి పై నుంచి కదండి పెట్టకూడ మీద నుంచి పెట్టకూడ ఎందుకు వచ్చావు పెట్ట కోసం అంతలోకి తుపాకీ పట్టుకుని కనిపించాడు డౌట్ వచ్చేస్తే మీ మీద గురి పెట్టాడు అంతే లసక్కను దూకేశాను మా బాబే బాబు నువ్వు కాపాడింది ఒక మామూలు మనిషిని కాదు బాబు ఒక స్టేట్ మినిస్టర్ రే దివా చెప్పండి బాబును బాగా గుర్తుపెట్టుకో మన మినిస్టర్ అయిన తర్వాత బాబుకు ఒక మంచి కాంట్రాక్ట్ ఇప్పిద్దాం అలాగే సార్ సార్ వీణ ఏం చేయమంటారు కాళ్ళు చేతులు తీసేయమంటారా సంబలోరి నారాయణ మనం ఏది చేయకూడదు నాయన వ్రతం చెడిపోతుంది అన్ని బాబే చేస్తాడు బాబు నా ప్లేస్ లో నువ్వుంటే వాణ్ణి ఏం చేస్తావో అది చేసుకో నా నోటితో చెప్పను నాకు అర్థమైపోయింది మీరేం చెప్పదు దేవుళ్ళు అంటే మినిస్టర్ చంపడానికి చూస్తావా పుట్టిన చాలు ఆయన మా పాపిని క్షమించు సార్ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను వెళ్ళిపో నేను వెళ్ళొస్తాను సంబలూరి నారాయణ మహ ఓం సంబలూరి సరాయణ మహ వెళ్ళొస్తా రెండు నెలలు ట్రై చేస్తున్నావు ఆత్రాలకు మనిషి చంపలేకపోయావు అంకుశంలో రాజశేఖరలో మీసాలమాత్రం పెంచావు వాడు చెట్ల మీద మేడల మీద సెక్యూరిటీ పెట్టుకుంటాడని నేను ఊహించలేదు సార్ ఆ వెనకడు టాజాల్లో దూకాడు నర్మయ్య నువ్వేం చేస్తావు నాకు తెలీదు రెండు రోజుల్లోగా వాడు వ్రతం పూర్తయిపోద్ది అది గనక పూర్తయిందంటే నా కుర్చీ ఎగిరిపోద్ది నువ్వు అర్జెంటుగా వ్రతాన్ని జరగటం ఎస్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయావరా నీ కోసం చూసి చూసి పేపర్లోనో టీవీలోనో ప్రకటన ఇద్దాం అనుకుంటున్నా శోభనానికి వెళ్ళాను శోభనమా ఎవరి శోభనం ఎవరి శోభనం అయితే నేనెందుకు వెళ్తారా నా శోభనానికే నీ శోభనమా ఎవరా అభాగ్యురాలు కడపకోట కూతురు కడపకోట కూతురా నీకు అసలు బుద్ధుందా రేపు దాని కడుపును ఏ కడప బాంబు కాస్తే మన మీద మన స్టూడియో మీద బాంబులేసి లేపేస్తారు సార్ వాడు కడప బాంబు అంటున్నాడు అబ్జర్వ్ చేస్తున్నా ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఏమైనా మెసేజ్ వచ్చిందా జెట్ వస్తుందంట ఫోన్ వచ్చింది అయితే వాళ్ళు దాన్ని ఫినిష్ చేసేస్తాను మీరు వెళ్ళి ఇండియన్ ఎయిర్లైన్స్ ఎన్ఈపీసీని ల్యాండ్ కాకుండా చూడండి లేకపోతే నేను రిస్క్ లో పడతాను నో డౌట్ వీళ్ళు ఖచ్చితంగా విమానాలను కూల్చేసే సూసైడ్ స్క్వాడ్ అయి ఉంటుంది వీడు వాళ్ళ బాస్ అయి ఉంటాడు ఏం బాగా కనిపెట్టారు సార్ ఒక్కసారి సార్ వెళ్ళిపోతున్నాడు మనం కూడా ఫాలో అయిపోదామా దద్దమ్మో ఈ ఒక్కడిని ఫాలో అయితే ఆ ఇద్దరు ఎస్కేప్ అయిపోతారు అని చేత మనం ఇక్కడే ఉందాం ప్రసాద్ అది చూడు ఎవరో ముష్టి వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినట్టున్నారు ఇదిగో బాబు వాళ్ళు కాదయ్యా నాలుగు రోజుల నుంచి మారు వేషాలు వేసుకుని నన్ను ఫాలో అవుతున్నారు ఎవరు ఎందుకు ఎందుకో తెలీదు నిన్న ఇద్దరు పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక లెటర్ చెల్లారు ఒక లెటర్ని ఇద్దరు పోస్ట్ మ్యాన్ ఇచ్చారు అక్కడే వచ్చింది డౌట్ ఇవాళ పొద్దుట జీప్ లో కూరగాయలు వేసుకుని వచ్చి మా వీధిలో ఎవ్వరికి అమ్మకుండా నాకొక్కడికే కిలో దొండకాయలు పావులకి ఇచ్చిళ్ళే పోలీసు వాళ్ళు ఏమన్నాయా పోలీసు వాళ్ళు మన జోలికి ఎందుకు వస్తారయ్యా పెద్ద పెద్దోళ్ళు మన చేతిలో ఉంటే పట్టేసా నువ్వు ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి లపాకీలు సప్లై చేస్తుంటావు కదా అవును అపోజిషన్ పార్టీ వాళ్ళు నీ కూపే లాగేయడానికి వేళను అపాయింట్ చేస్తుంటారు అవునయ్యో ఈ మధ్య సిబిఐ ఎంక్వైరీస్ ఎక్కువైపోయి ఉండి చెప్తా హలో హలో మినిస్టర్ గారా సార్ వాడు మినిస్టర్ ఫోన్ చేస్తాడు అంటే ఈ ముఠా వెనకాల మినిస్టర్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్న మాట ఒరే లెగ్గో సార్ మనం చాలా పెద్ద ముఠాను పట్టేసుకోబోతున్నాం నేనుండగా నీ జోలికి ఎవడొస్తాడయ్యా ఇప్పుడే మన ఎస్ఐ తెలపతిని పంపించి వాళ్ళ రోగం కుదురుస్తాను అలాగే సార్ ఏమంటున్నాడు మినిస్టర్ గారు ఎస్ఐని పంపిస్తున్నాడంట వీళ్ళకి డబ్బే పోలీసులు కూడా వచ్చారు అంటే పోలీసులు కూడా ఇందులో హ్యాండ్ ఉందన్నమాట వీళ్ళకి అనుమానం రాకుండా బెగ్గించి బాబు ధర్మ పేపర్ బాబు ధర్మం చేయండి బాబు మీల్స్ చేసి రెండు రోజులు లేదు బాబు ఫుల్ మీల్స్ పెడతాను పోలీస్ స్టేషన్ దగ్గర సార్ మేము ఎవరు తెలుసా
మనం ఎవరో చెప్తే కేస్ తారుమారు చేసి ఎస్కేప్ అయిపోతాం అయితే చెప్పండి సార్ ఏంట్రా గుసగుసలో ఆ ఏం లేదు బాబు నగరంలో ఏ సినిమాలు ఆడుతున్నాయని అడుగుతున్నాడు బాబు ఆహా నేను చెప్తాను రేయ్ వీళ్ళని జీప్ ఎక్కిసాడ్రా ఓకే సార్ గురుగారు వీళ్ళు ఎవరో ఏంటో జాగ్రత్తగా కనుక్కోండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను గానీ నువ్వు తడిగొడ్డేసుకుంటుంది థ్యాంక్స్ అండి ఇంకేంటి విశేషాలు విశేషాలు ఉన్నాయండి లేకుండా ఎందుకుంటాయి ఓహో మీరు అడిగే ఈ విశేషాలా పేపర్ న్యూస్ అనుకున్నా అవి మనకెందుకు వస్తా అలాగే సూర్యబడై 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 సార్ సూర్యబడ వచ్చేసి టిఫిన్ ఆన్ చేస్తారు సార్ నా టిఫిన్ ఓన్లీ లిక్కర్ అప్పుడే సూర్యపేడ అరే బలే స్పీడ్ బండి కండిషన్ లో ఉందా వస్తుమండి సార్ అరే బూతులు అనిపిస్తున్నాయి మనం ఎక్కడను హైదరాబాద్ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసాం సార్ ఐసీ నెంబర్ 9 గాంధీ నగర్ కి పోనీ ఓకే సార్ సార్ నెంబర్ 9 గాంధీ నగర్ కి వచ్చేసాం సార్ ఓకే డోర్ దీరా థాంక్స్ Yes, sir. This is my house. Very good. Take this change. sir. Sir. I know it. I am all right. Chilaka kottudu kodite chinnadana. Hello, madam. Evti announcement lakunda emergency landing? Mee boss vision teluddani. Tanu inta mosagaadu anukoledu. Phone landi. Late ga raina nijam telusukunnaru. Ante? తను నిజంగానే మోసగాడా కాదండి మరి మన హోటల్లో కనిపించి కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయాడు చా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది మా బాస్ ని మీరు చాలా అపార్థం చేసుకున్నారు మీరు కన్ను కొడితేనే కంట్లో నలకబడిందా అని అడిగేంత అమాయకుడండి ఆ రోజు అతను అలా వెళ్ళిపోవడానికి చాలా పెద్ద రీజనింగ్ ఉంది ఏమిటది వాళ్ళమ్మగారి గుండె ఆగిపోతానని బెదిరించింది ఏమైంది గుండె పోటు వచ్చింది అవును మధు మా నాన్నగారి సడన్ గా గుండె పోటు వచ్చిందని ఫోన్ వచ్చింది నీకు చెప్తే నువ్వు అప్సెట్ అవుతావని చెప్పకుండా వెళ్ళిపోయాను ఐఎమ్ సారీ నేను అనవసరంగా అనుమానించాను ఇట్స్ ఆల్ రైట్ పాపం అందుకే నా రోజు అంత టెన్షన్ గా ఉన్నాడు చాలా కరెక్ట్ గా కనిపెట్టావు ఆ విషయం నాతో చెప్పుండొచ్చుగా నా ప్రేయసి నా సుఖాల్లో పాలు పంచుకోవాలి కానీ నా కష్టాల్లో కాదు సరే తను వచ్చే లోపల స్నానం చేసేస్తా ఆయన రావడానికి చాలా ఆలస్యం అవుతుందండి హాస్పిటల్ కది వెళ్ళొస్తారు అన్నమాట అందుకని మీరు ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చేయండి పర్వాలేదు నాకు ఈ రోజు డ్యూటీ లేదు జూలీ ఎస్ వాట్ డు యు వాంట్ నేను ఇక్కడే లంచ్ కుంటాను నువ్వు ఈ లోపు చికెన్ సూప్ తయారు చేయి ఓకే సచ్చావురా బాబు ఇప్పుడు వాడు ఇండియన్ ఐలెన్స్ తీసుకొచ్చాడంటే కొంప మునిగిపోతుంది వచ్చావా సారీ వచ్చారా ఇక నువ్వు వెళ్ళు నీకు ఒక అర్జెంట్ మెసేజ్ చెప్పాలి కొంచెం ఇలా వస్తారా ఇప్పుడు నా టైం లేదు తర్వాత చెప్దు కానీ నువ్వు రాడాలి పిఏ నిన్నెలా జపాన్ కంపెనీ పనిచూడమన్నానా నిన్నే చూస్తాను కొనే జర్మనీ కంపెనీ పనిచూడు వెళ్ళు నేను వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో ఏంటి తను మీకు ఎదురు సమాధానం చెప్తున్నాడు ఈ మధ్య బాగా బలిసింది వీడి సంగతి నేను చూస్తాను నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చేస్తా తప్పుకో మీరు లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళండి నేను వెళ్ళనివ్వను కావాలంటే మీరే ఏదైనా హోటల్కి వెళ్ళండి నా దగ్గర పనిచేస్తూ నాకే ఎదురు సమాధానం చెప్తావా ఈ సిచ్యుయేషన్ లో నీకే కాదు ఎవరికైనా ఎదురు సమాధానం చెప్తాను మీరు తిట్టినా కొట్టినా ఈ రూమ్ లోకి మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను ఆ గదిలో ఏదో చూడకూడదున్నట్టు అంత భయపడుతున్నావేంటి అవును మీరు చూడకూడదే ఉంది ఏముంది ఉతికి ఆరేసిన నా కడ్రాయర్లు యూ ఇడియట్ నా పర్సనల్ బెడ్రూమ్ లో నీ కడ్రాయర్లు ఆరేస్తావా నిన్ను చికెన్ సూప్ రెడీ చికెన్ సూపా ఎవరికి నాకే నేనే చేయమన్నాను నీ లెవెల్ కి చికెన్ సూప్ కావాలి సచిన్ ఏ మాకు మాత్రం నోరు లేదా ఆడికి బుద్ధి లేకపోతే లేకపోయింది ఆడు చేయమంటే నువ్వు చేసేటోనా నిన్న కూడా మీరు నిన్న లేదు మొన్న లేదు ఈ ఇంట్లో ఎప్పుడు వెజిటేరియనే ఉండాలి అండర్స్టాండ్ అండర్స్టాండ్ వెళ్ళి వెజిటబుల్స్ పట్టరా ఓకే నువ్వు ఇంకెక్కడే ఉన్నావండి నిన్ను తక్షణం పనులను తీసేస్తాను వెళ్ళిపో తక్షణం తీసేస్తా సరే నేను ఇప్పుడు వెళ్ళను రేపు వెళ్తాను నిన్ను ఆగండి అతనితో గొడవ ఎందుకు నేను ఈ గదిలోకి వెళ్ళి స్నానం చేసేస్తాను సరే నువ్వు వెళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వీడిని అరెస్ట్ చేస్తాను నేనెంతో కష్టపడి తను కొట్టుకొస్తే గదిలోకి వెళ్ళకుండా నాకే అడ్డం పడతావా చెప్పేది సరిగ్గా విని తావే ఏంటో చెప్పేది ఏం లేదు నువ్వు ఆవిడే గంట క్రితం వచ్చింది అర్థమైందిలే మీ అమ్మగారికి ఎలా ఉంది ఆవిడకి బానే ఉంది అదేంటి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు తను వచ్చింది ఇప్పుడు బానే ఉంది ఇంత ఫాస్ట్ రికవరీయా మైల్ స్ట్రోక్ కదా వెజిటబుల్ సూప్ రెడీ వెజిటబుల్ సూపా నేను చెప్పింది చికెన్ సూప్ కదా చెవిటి మేడం సరిగ్గా వినిపించుకుని ఉండదు చూడు ఎల్లి చికెన్ సూప్ పట్టురా కొంచెం టైం పడుతుంది ఎందుకు దాని సూప్ కోసం వెయిటింగ్ మీరే ఏదైనా హోటల్కి వెళ్ళి తాగొచ్చు అవును అది నిజం ఎలా వెళ్దాం హే అయితే ఉండు సారీ ఫ్రెండ్
లోపలుందని తెలియక నిన్ను అనవసరంగా బాధ పెట్టాను ఏమనుకోకే అదేంటి ఇప్పటిదాకా కొట్టుకున్నారు మళ్ళీ అంత క్లోజ్ అయిపోయారేంటి నిజం తెలుసుకున్నారులేండి ఏమిటిది అది ఇందాక మెట్ల మీద నుంచి పడి తల దిమ్మి కిందంట ఆ దెబ్బతో ఏం మాట్లాడుతున్నాడు తెలియక బాగేశాడు ఆ తర్వాత నువ్వు గదిలోకి వెళ్ళగా నా కాళ్ళు పెట్టుకుని సారీ చెప్పాడు జూలీ నువ్వు రెడీయా నో ఇంకా 2-3 డేస్ పడుతుంది దీనికి ఏమైంది ఇంత పొగరగా సమాధానం చెప్తాడు ఇందాక వాళ్ళిద్దరు కంబైండ్ గా పడ్డారంట దాంతో తలదిమ్మెక్కి ఇద్దరు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు బా మనం బయటికి వెళ్ళిపోదాం అయితే ఉండు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ఎవరు ముందొస్తే వాళ్ళు నేను బయటికి తీసుకెళ్తాను మిగతా దాన్ని అయ్యో యువర్ అటెన్షన్ ప్లీజ్ ఓరి డప్ప వీడు కూడా ఈ టైంలోనే వచ్చాడేటి ఎక్స్క్యూజ్ మీ మీరంతా ఎవరు మీరు నా ఇంట్లో ఎందుకున్నారు మీరు నా ఏమవుతారు కొంచెం డీటెయిల్స్ చెప్తారా ఏ మిస్టర్ ఏంటి న్యూసెన్స్ మళ్ళీ ఎందుకు వచ్చావు మళ్ళీ రావడం ఏమిటి నా ఇల్లు వచ్చాను ఇది నీ ఇల్లు ఏంటయ్యా ఎస్ దిస్ ఇస్ మై హౌస్ నంబర్ 9 గాంధీ నగర్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పేది ఏంటి పోలీసులు చెప్పారు వాళ్ళే నన్ను తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టి చూపించి వెళ్ళిపోయారు ఇది నెంబర్ 9 గాంధీ నగరే కానీ ఏ ఊళ్ళో కావాలి ఏ ఊరండి ఇది హైదరాబాదే కదా ఇది హైదరాబాద్ ఏంట విజయవాడ అదే బెజవాడ కాదా ఓకే బెజవాడే అయితే నేను వచ్చేదారిలో చార్మినార్ ఎందుకు కనిపించింది నీకు తెలుదా ఏంటది రీసెంట్ గా బీసెంట్ రోడ్ సెంటర్ లో చార్మినార్ కట్టారు రీసెంట్ గా అయితే డీసెంట్ గా ఉండాలి కదా మరి అదేంటి వెచ్చుడిపోయి పాత్రలా ఉంది ఓళ్ళుకుండడానికి అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు అది కొత్తది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కొత్తదే అనుకుందాం ఎగ్రి మరి ట్యాంక్ బండ్ ఉచ్చేన్ సాగర్ బొద్దు విగ్రహం కనిపించాయి అది ట్యాంక్ బండ్ ఉచ్చేన్ సాగర్ బొద్ద విగ్రహం కాదు మరి కృష్ణ బ్యారేజ్ కృష్ణ నది సెంటర్ లో కృష్ణ మేడమ విగ్రహం మరి రైట్ ఎలా చెప్పినందుగా అది బిర్లా టెంపుల్ కాదు మరి పెద్దవాడ కనకదుర్గమ్మ గుడి సారీ మధు అని పోయి కస్తూరి అన్నాను మీకు కస్తూరి తెలుసా ఎందుకు తెలీదు కిల్లీలు వేసుకునేదేగా కస్తూరి ఏంటి నువ్వు కూడా వచ్చేసావా కూడా అంటే ఇంకేమైనా వచ్చారా మరే పాలవాడు కరెంటు బిల్లోడు టెలిఫోన్ వాడు పోస్ట్ మ్యాన్ వరుసగా వస్తున్నారు అందుకని జగపతి జగపతి నీకు తెలుదా ఏంటి వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ అయితే చూడడానికి ఆసుపత్రికి వెళ్ళారు రావడానికి రేపు సాయంకాలం అవుద్ది మీరు ఎల్లుండి రండి నాకు ఆకలి ఇస్తుంది ఒక సూప్ తాగెళ్తా ఇదిగో జూలీ ఒక సూపు చూపింది దీనికి పొద్దున్నే కుక్క కరిచింది ఇప్పుడు గనక మీరు సూప్ అడిగారంటే ఏ గోడ మీద బల్లో తీసుకొచ్చి దాంట్లో వేస్తుంది జాగ్రత్త అమ్మ నిజమే అయితే నేనే వెళ్ళి చేసుకుంటా జగా మేడం జగా మేడం మేడం ఏంటి ఏమైంది మా బాస్ వాళ్ళ నాన్నగారికి మళ్ళీ గుండె పట్టొచ్చింది నాన్నగారిక ఇందాక వాళ్ళ అమ్మగారికి అని చెప్పావుగా మొన్న వాళ్ళ అమ్మగారికి వచ్చింది ఆ విషయం ఇవాళ వాళ్ళ నాన్నగారికి చెబితే ఇప్పుడు ఆయనకు కూడా గుండె పట్టొచ్చింది ఓ మై గాడ్ పదండి వెళదాం ఎక్కడికి హాస్పిటల్ కాదు ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి భోజనం భోజనం వద్దులే అలే మరి మీకు దగ్గరుండి భోజనం పెట్టించమన్నాడు బాస్ లేకపోతే కోపం వస్తుంది మీరు పదండి నీ చేత అర్జెంట్ గా శోభనం చేరకట్టించి శోభనం పాలు తాగించాలనుంది అవన్నీ పెళ్ళయ్యాక అప్పుడు దాకా 50 కేజీలు అందాన్ని వేస్ట్ చేసుకోమంటావా చూడు ప్రేమించుకునే వాళ్ళు పెళ్లి వరకు ఆగక్కర్లేదు మరోలా అనుకోకు ఇప్పటికే హద్దులు మీరి మీ ఇంటికి వస్తూ నీతో తిరుగుతున్నాను రేపు మీ వాళ్ళు కాదంటే నేను తట్టుకోలేను కాదనే సమస్య లేదు అందుకే ఒకసారి మీ నాన్నగారిని తీసుకొచ్చి నన్ను చూపించు ఆయన ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మనం ఎలా తిరిగినా ఏం చేసుకున్నా పర్వాలేదు అయితే రేపే మా నాన్నగారిని అరేంజ్ చేస్తా అరేంజ్ చేస్తావా ఐ మీన్ రావడానికి ఫ్లైట్ టికెట్లు ఓపడానికి పచ్చ జెండా అరేంజ్ చేస్తాను అంటున్నాను అలాగే అంబాసిడర్ పంపిస్తాలే థియేటర్ ఖాళీ లేవయ్యా చెప్తే అర్థం చేసుకోరండి ఓకే ఏమో హనుమంతు ఎలా ఉంది వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది ఏంటి పొద్దుటే మా హోటల్కి వచ్చావు నీకు వచ్చిన పని పడిందయ్యా ఏంటి నువ్వు నాటకాల్లో వేషాలు వేస్తుంటావు నువ్వు ఏదోలే చిన్నప్పటి నుంచి అదో దురద నీ దురదని వేషం ఒడిపిస్తాను చేస్తావా ఏ వేషం తండ్రి వేషం ఎవరి కాంబినేషన్ ఎవరి కాంబినేషన్ అంటావేంటయ్యా నేను రాజేంద్ర ప్రసాద్ జగపతి బాబు ఇంకో అమ్మాయి అమ్మాయి
అమ్మాయిది నా పెళ్ళం వేషం కాదు హోటల్ వేషం జగపతి అమ్మాయిని ప్రేమిస్తాడు నువ్వు మాంగారలో వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అది సీను రిచ్చా పూరా రిచ్చా రిచ్చరా బాబు స్టేజ్ ఎక్కడ రవీంద్రభారతి రవీంద్రభారతి త్యాగరాజన్ సభ కాదు ఇంట్లోనే ఆడాలి అంటే మైకులు జనాలు ఉండరా అయితే కష్టం అదేంటి మైక్ లేకపోతే మనకి మాట రాదు జనం లేకపోతే మనకి మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలకు పోనీ రిహార్సల్ కు చేయవయ్యా బాబు సరేలే కనీసం రైటర్ డైరెక్టర్ అని వస్తారా అంటే పరుచూరి బ్రదర్స్ కే రాఘవేంద్ర అని పిలవమంటావా ఏంటి వాళ్ళు కాకపోతే ఈవీవి సత్యనారాయణని సత్యనారాయణని పిలిపించు ఓరని అబ్బా ఇంతోటి నీ నటనకు వాళ్ళు కావాలా ఒక్క గంట యాక్ట్ చేస్తే చాలు కుదరదయ్యా నాకు క్లాప్ కెమెరా లేకపోయినా యాక్షన్ కట్ వినపడం పోయినా మూడు రాదు ఎందుకంటే నేను సినిమాల్లోనూ టీవీలోనూ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కదా బాబు బాబు అలా అనకయ్యా బాబు కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాం రాక్షడికి ఎంత ఇస్తా వైట్ 20 బ్లాక్ 30 వేల కాదు రూపాయి ఏంటి 50 రూపాయలు చెప్తావా ఎలా అల్లవయ్యా 50 రూపాయలు క్యారెక్టర్లో వస్తారు నేట్ రేకుండా అక్కడ ఆటో దొరికితే 100 రూపాయలు ఇస్తారు ఆ 100 ఇస్తా దేనికి బిడ్డ మా వాడికి మీరు ఫాదర్ గా నటించాలి ఫాదర్ నేను నటన విరమించుకుని 4 సంవత్సరములైనది బిడ్డ మళ్ళీ నటించినచో పరలోకమందున్న ప్రభు ఈ పాపని క్షమించరు బిడ్డ పాపుల్ని క్షమించడానికే కదండి పరిశుద్ధుడైన ప్రభు ఉంది పైగా మీరు చేస్తున్నది పెళ్లి నటించుడి క్షమించుడి నా వల్ల కాదు నా వల్ల అసలే కాదు దయచేసి నన్ను వదిలేయండి బాబు బాబా కాదనకయ్యా ఎవరో దొరక నిన్ను బతిలాడుతున్నావయ్యా ఒక్క కాంటాక్ట్ చేస్తే చాలు ఒక్క సెకండ్ కూడా చేయను వదిలేయండి ఏంటండి బతిమాలేది వీడికి ఇద్దామనుకున్న 10,000 రూపాయలు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఏ గుమ్మడికో కాంతారావుకి ఇస్తే పరిగెత్తుకొచ్చి యాక్ట్ చేస్తాను ఏంటి 10,000 ఇద్దాం అనుకున్నారా మరి ఓసీలు అనుకున్నావా అయితే చేస్తాను ఈ అడ్వాన్స్ కొట్టండి ఇంతటి బోర్డు పేమెంట్ కి ఇన్స్టాల్మెంట్ లో ఉంటా సింగిల్ పేమెంట్ తో కొడతాం వెళ్ళి వేషం ఫినిష్ చేసుకోవా అరుగు వచ్చేసారు నాన్నగారు బిడ్డ డాడీ నా బిడ్డ డాడీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తున్నా ఒక్క గానొక్క కొడుకు కదా మా బాస్ అంటే పిచ్చి ప్రేమ ఎప్పుడు ఈ టైప్ లోనే కౌగిలించుకుంటారు మమ్మీ రాలేదా డాడీ లేదు బిడ్డ క్లింటన్ తో కలిసి మార్నింగ్ షోకి వెళ్ళింది క్లింటనా ఏ క్లింటన్ అండి బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ పిల్లనే నా కోడలు అవును డాడీ అదిరింది నిన్ను బేగే చూసేయాలని సిటీ బస్ ఎక్కువ చేశాను సిటీ బస్సా అదే ఎయిర్ బస్ ఎయిర్ బస్ ఆయన విమానాలను బస్సులతో పోలుస్తారు మరే మరే రామా తప్పు నా కోడలే కదా అయినా ఇంకా పెళ్లి కాలేదు కదా కూర్చో మరి వాచ్మెన్ మాటల్లాగా మీ నాన్నగారి మాటలేంటి అంత నాటుగా ఉన్నాయి నాటు కాదు నేటివిటీ నేటివిటీ అంతే అంతే ఆయన ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత భాష అలంకారంగా మాట్లాడుతుంటాడు సపోజ్ ఆయన చైనాలో ఉన్నారనుకోండి చైనా భాషలో చింగ్ డాంగ్ చింగ్ చాంగ్ చింగ్యా కింగ్యా టూ కుంగ్యా కుంగ్యా కే చా టూ కే టూ క్యూ చైనా భాష ఎంత అనర్గళంగా మాట్లాడేస్తున్నారో చూసారా అదే నేను రష్యాలో ఉన్నాననుకో బార్బుచో బచో నువ్వుచో వాడుచో పక్కన శాంపిల్ చూపించావుగా ఇక మ్యాటర్ వచ్చాయి మీ ఆరోగ్యం ఎలా ఉందండి నాకేం దుఃఖలా ఉన్నాను అదేంటి మీకు హార్ట్ అటాక్ ఓ హార్ట్ అయ్యలేగా మర్చిపోయే డైలాగ్ ఏంటి అదే అదే మేనరిజం మేనరిజం అలాగా ఇప్పుడు ఎలా ఉందండి అమృతాంజు నసి బాగా మద్ర చేయించా తగ్గిపోయింది ఈ దరిద్రపు వెదవకి గుండె ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మోకాలు చెప్పారు వద్దేస్తున్నాడు నువ్వు అంటే నాకు డౌట్ అవుతుంది గుండె ఎక్కడ ఉంటుంది అరికాల్లో అయితే చెప్పు లేకుండా తిరగకూడదు నాన్న మరీ ఎక్కువ రద్దకు మళ్ళీ నొప్పి వస్తుంది నెక్స్ట్ డైలీ అదే మేనరిజం మేనరిజం కోడలు గారు వెళ్ళాలనుకుంటున్నారు ఆ డైలాగ్ వచ్చే పిల్ల బాగుంది నాకు ఓకే మీరు పెళ్లి చేసుకోండి 30 సంవత్సరాల దాకా ఎందుకురా రేపే చేసుకోండి పెళ్లి రేపే ఎలా చేసుకుంటారు సార్ మీరు మర్చిపోయారు ఏంటి డైలాగా 30 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోకూడదని మీ వంశంలోనే ఉంది కదా అయ్యో మెయిన్ డైలాగే మర్చిపోయినట్టి అదే చూడమ్మా మా వంశంలో 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే కుర్రాడు పోతాడు అంటే ఇప్పుడు నాకు 28 ఏళ్ళు ఇంకో 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదా డాడీ అవును బిడ్డ 2 సంవత్సరాలు తను పెళ్లి చేసుకోకుండా ఉండలేను నాన్న ఇలాగే ఉండలేనని మా నాన్న 29 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటూ పీటల మీద పోయాడు ఊరుగాడు సార్ పీటల మీద మీ నాన్నగారు పోతే మీరు ఎలా పుడతారు పోయింది మీ పెదనాన్నగారు అయింటారు అవునవును మా పెదనాన్ని పోనీ పీటల మీద పెళ్లి కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే డాడీ అలానే మా చిన్నాన్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చాడు లారీ కుద్ది స్పాట్ లో చచ్చాడు వదిలేండి అలా అయితే 2 సంవత్సరాలు వెయిట్ చేస్తా నా వల్ల కాదు 2 సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను దూరంగా ఉండమని ఎవరు చెప్పారా బాగా దగ్గరగా ఉండండి జలసాగా గడపండి పెళ్లి రోజుకి నా చేతిలో మనవని పెట్టుకోండి థ్యాంక్ యూ డాడీ ఇక వచ్చిన పని అయిపోయిందిగా మీరు బయలుదేరండి దుబాయ్ వెళ్ళాలిగా దుబాయ్ అమ్మో నేను వెళ్ళను మా ఓనర్ చూశాడంటే బంగారు పెట్టి ఎందుకు వచ్చావని నా మక్కిలి అడిగితంతడు ఓనర్ ఏంటి ఓనర్ అంటే మా తాతగారు ఆయన అంటే ఈయనకి భయ్యం పని అమెరికాలో ఉండే మరి నా పేమెంట్ ఎయిర్పోర్ట్ లో అరేంజ్ చేస్తాను పదా బాబు బాబు నా బాబు ఎక్కడ నా బాబు ఎక్కడ నా బాబు నువ్వే అయ్యి ఉంటావు నా బాబు నువ్వే అయ్యి ఉంటావు నా బాబు నువ్వే అయ్యి ఉంటావు బాబు ఈ లవరు మీ దుబాయ్
ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో జరిపించండి. మా జనరల్ మేనేజర్ వాళ్ళ నాన్న. నిజమైన నటుడికి మైక్ స్టేజీ ప్రేక్షకులు అక్కర్లేదని నిరూపించడానికి వచ్చాను. ఏంటా కొడుకు? ఎక్కడ నా కొడుకు? ఎవడన్నా కొడుకు? తండ్రి ఇక్కడున్నాను తండ్రి. మర్చిపోయాను, ఇతను మా పిఓ వాళ్ళ నాన్న. మరి అతన్ని ఎదురుగా పెట్టుకుని ఎక్కడ నా కొడుకు అంటారేంటి? ఇతనికి సైట్ ఉందా? కాదు, ఎండలో వచ్చాడు కదా, కళ్ళు బైరులు కమ్మి కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. కెమెరా ఉంటే గానీ యాక్షన్ అన్నావు కదా, మళ్ళీ ఎందుకు తగలడ్డావు? సడన్ గా డబ్బులు అవసరం వచ్చింది, వచ్చేసాను. అదే నా కోడలు, డల్ల టెర్రగా సూపర్ గా ఉంది కోడలా. అది నీ కోడలేంట్రా? అది ఏంటి కుక్కు? అయితే నా కోడలేది. కోడలు లేదు, కొడుకు లేదు, యాక్ట్ చేసింది చాలు. ఇంకా పా, దేర్ ఇస్ మై సన్, దేర్ ఇస్ మై సన్, ఓ మై సన్, వీడు నా కొడుకు, ఓ మై డియర్ సన్, అమ్మ నా సన్ను, ఓ మై సన్, వీడు నా సన్ను, అయితే ఎక్కడ నా సన్ను? ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు ఫాదర్, ఇక్కడ అందరికీ ఫాదర్స్ ఉన్నారు, మీరు వెళ్ళిపోండి ఫాదర్. నేను వచ్చిన పని పూర్తి చేయనుచు, పరలోకమునందున్న ప్రభువు నన్ను క్షమించుడి బిడ్డ, నా బిడ్డను చూపించుడి. ఫాదర్ ఫాదర్ ఫాదర్, మీ బిడ్డ జూలీ అక్కడ ఉన్నది. నా బిడ్డ మగబిడ్డ కదా, మగ బిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మీకు జూలియే కదా ఫాదర్. నానా ఇక నువ్వు బయలుదేరు. పిఏ నాన్నగారు కారు అరేంజ్ చేయి. కారులో ఎందుకురా, డబ్బులు ఒక ఆటోలో పోతాను. ఆటోనా కావాలా సార్? మీటర్ మీద రెండు రూపాయలు ఎక్స్ట్రా. రెండు రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు? ఆ డబ్బులు పెడితే శుభ్రమైన టీ తాగొచ్చు. టీయా? సాయంగా అయితే 1/2 స్పెషల్ టీయా. అదేంటి ఆటో టీ అంటున్నారు? అదే కలవక్ కలవక్ కలిసారు కదా, సరదాగా జోకులు వేసుకుంటున్నారు. అవును, పేరెంట్స్ డే అందరూ ఒకేసారి వచ్చారంటే? ఒకరు వస్తారని ఒకరికి తెలియక ఇలా యాక్సిడెంట్ గా వచ్చేసారు అనమాట. నువ్వు పద. నాన్న ఏంటన్న చైతి నాన్న? ఎందుకు నాన్న? అదేట అతను అలా కొట్టాడు. ఎందుకంటే నాన్న మరే అలా అడుగుతుంటూ కొడతారేటి, లేకపోతే ముగ్గు పుట్టలాగా రైలింగ్ చేసుకుని రాంగ్ టైమ్ లో ఎంట్రీ ఇస్తారా? చూసావా మా డాడీ నా మాట కాదనుకుంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లికి 2 ఏళ్ళు ఆగలగా? పెళ్లి కాగుతాం, చిలక కొట్టుడు కాగక్కర్లేదుగా. బల్లె గుండి చూడు 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 చెల్లి చెల్లి గుంటలతో కొత్త కొత్త సుఖాలు తెలిసేదాకా
అంటిగాడు కందకుండ కొంచెమైన కందకుండ అందమంత ఎందుకంట కన్నె భామ బలిగూది చూడు 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 చెల్లి చెల్లి గుంటలతో పోలీసులు పట్టించేస్తే ఉప్పు వెళ్ళిపోతుంది నన్ను ఇంకా చీట్ చేద్దాం అనుకున్నారా నేనేమి తాగి రాలేదురా సరిది హైదరాబాద్ గాంధీ నగర్ నెంబర్ 9 నా ఇల్లు అని నాకు తెలుసు నా ప్రాపర్టీ కొట్టేయాలని చూస్తారా మీరు ఎరా ఈ దొంగ వ్యవహారాలకు నువ్వు సపోర్ట్ చేస్తావా ముందు నిన్ను పీకితే ఇదేంటో సచ్చడా బతికాడా చస్తే మర్డర్ కేసు వస్తుంది బ్రతికుంటే చీటింగ్ కేసు వస్తుంది ఏదైనా జైలు తప్పదంటారా వాతావరణం అలాగే ఉంది సార్ దెబ్బ బాగా తగిలిందా దెబ్బ ఏమిటి నేనెవరిని నేను ఎక్కడున్నాను మీ అంతా ఎవరు తలమే తగిలిన తప్పకి గతం మర్చిపోయినట్టున్నారా చెప్పండి సార్ నేను ఎక్కడున్నాను మా ఇంట్లో నేనెవరిని మా వాచ్మన్ మీరెవరు ఈ ఇంటి ఓనర్ని మరి మీరు కాకీ బట్టలు వేసుకున్నారే అది అడుగుదాం అనుకుంటున్నాను నేను పడుకున్నప్పుడు నీ బట్టలు నాకు వేసేసి నా బట్టలు వేసేసుకుంటావా ఇప్పుడే నీ మీద పోలీస్ కేసు పెట్టను వద్దు సార్ పిల్ల చెల్ల నాకున్నారా సార్ లేరు నువ్వు అనాథమి అయితే నన్ను క్షమించండి సార్ చల్లే అయితే నా బట్టలు నాకు ఇచ్చేసి నీ బట్టలు వేసేసుకో ఎంత పొరపాటు చేశాను వెళ్ళి ఆ గేడి దగ్గర కాపులో ఉండు మీరు చాలా మంచి ఓనర్ సార్ ఇలాంటి ఓనర్ దొరకటం నా పూర్వజన్మ సుకృతం సార్ ఈ నెల జీతం ఇచ్చారా సార్ ఈ నెల జీతం ఏంటి రాబోయే 10 ఏళ్ల జీతం నిన్నే కదా ఇచ్చేసాను మర్చిపోయాను సార్ ఏమనుకోకండి అమ్మయ్యా మీరు గతం మర్చిపోవడంతో మన గండం గట్టెక్కింది ఇక నుంచి ఇంటి ప్రాబ్లం లేదు హలో ఇక నుంచి ఇంటి ఓనర్ని నేను అగ్రిమెంట్ ప్రకారం డబ్బులన్నీ నాకే ఇవ్వాలి నేను ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి అలాగా బాబు ఒరే జగపతి ఆ కర్రలు అందుకో ఎందుకు నన్ను కొడతావా నిన్ను కొట్టాం వాణ్ణి కొడతాం దెబ్బతో గతం గుర్తొస్తుంది ఆ దెబ్బతో నువ్వు గతం మర్చిపోతావు ఆ పులు మాత్రం చేయకండి అది అలా రా మరు ఇప్పుడు మేము ఎవరు మీరు కూడా యోగు ఓనర్సి థ్యాంక్ యూ సార్ కౌన్ హై బాబు నేను సార్ టాక్సీ వాడిని
వాచ్మెన్ గాండి నాకు టాక్సీలో అవి ఎందుకు బాబు లోపల మా ఓనర్ గారు ఉన్నారు ఆయన కావాలంటే పిలుస్తాను అప్పటిదాకా బండి కొంచెం ఆ దూరంగా పెట్టుకోండి పో పో బాబు హరే రామ హరే రామ 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 హరే హరే నేను తాగుతాను సమ్మనోరి నారాయణమ కిమ్మనోరి మిగతా మంత్రం నోట్లు అనుకోండి సార్ సారాయణమ సారాయణమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఈ స్థలం నీ అక్క ముగుడు అనుకున్నావురా టెంటేట్ ఆక్రమించేశావు ఇది రామానాయుడు స్టూడియో రా తెలుస్తున్నాయరా తెలిసే ఆక్రమించావా ఆక్రమించలేదు ఆయన వచ్చే పోయే విజిటర్స్ కి దాహం తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేశా శీతాకాలం దాహం తీర్చడం ఏంట్రా నీ అబ్బ ఇదేమన్నా వేసవకాలం అనుకున్నావా నిన్ను నీ చలివేంద్రం ఏంట్రా లుక్కు కొడతావా ఏంట్రా నోట్లో నోట్లో గొడుక్కుంటున్నావు కడ్రా రేసిన మగాడి అయితే కొట్రా సమలోరి కిలోయ నమః తెలుగులో తీరితే నాకు అర్థం అవుతుందని సంస్కృతంలో తిడతావా ఇంకొక రోజు సార్ ఆ దేవుడు నిన్ను చల్లగా చూచుగాక ఏం చేసినా పాపం రావట్లేదు ఇప్పుడు ఎలాగా సార్ మన కేసు లీక్ అయిపోయినట్టుంది ఎవడ పోలీస్ ఆఫీసర్ కాపలాగాస్తున్నాడు అడు ఫూల్ పోలీస్ ఆఫీసర్ కాదు అరే సిబిఐ ఆఫీసర్ అంటారా కాదు వాడి చేతికి ఉందో చూడు వాచే ఉంది అంటే వాచ్మెన్ అన్నమాట మీ బుర్రే బుర్ర సార్ మీ బుర్రే బుర్ర అది మేము ఎవరికి చెప్పాం ఉండు అయ్యా ఇక్కడ మాకు ఏదైనా పనుంటే ఇప్పించండి సార్ నేనే ఇక్కడ పని అండి నేను మీకేం పనిపించగలను మీ వాండ్ర గారిని మాకు కూడా వాండ్రగా ఉండమని కొంచెం రికమెండ్ చేయండి సార్ సార్ ఏంటి వాచ్మెన్ వీళ్ళు చాలా పేదవాళ్ళంట మన ఇంట్లో పని చేస్తారంట మళ్ళీ సారీ సార్ మీ ఇల్లు అనబోయి మన ఇల్లు అనేశాను ఇక్కడ పనిలేదు పండి బాబు అంత మాట అనకండి మీరు మాకు జీతం ఇవ్వక్కర్లేదు పనిపిస్తే మేమే మనిషికో 1000 రూపాయలు చొప్పున మీకు జీతం ఇచ్చుకుంటాం వాట్ నా ఇంట్లో పనిచేస్తూ నాకు జీతం ఇస్తారా అవును సార్ కావాలంటే ముందే 2 నెలలు జీతం అడ్వాన్స్ ఇచ్చేస్తాం ఈ రివర్స్ గ్యారెంటీ ఓ 2 నెలలు మేము ఎలా పనిచేస్తాం చూడండి నచ్చితే అప్పటి నుంచి మీరు జీతం ఇవ్వాలి ఒకవేళ మీ పని నచ్చక 2 నెలల తర్వాత తీసేయాలి అనుకో ఈ డబ్బు తిరిగి ఇచ్చేలే అక్కర్లేదు మీరే ఉంచేసుకోండి అయితే వెళ్ళి చదివిపోండి తోటమాలి తోటమాలి అవును తోటమాలి ఓకే ఓకే వాడు మనకు గుర్తుపట్టలేదు వాడు టైం దగ్గర పడింది అందుకే మనం గుర్తుపట్టలేదు పలుగు పలుగు ఏంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా సక్సెస్ఫుల్ గా లేపేసి ఉంటుంది కదా చాలా కష్టపడాల్సి వచ్చింది మొన్న ఢిల్లీలో పడిపోయిన ఫ్లైట్ అనమాట నెక్స్ట్ డే ఫ్లైట్ ఫినిష్ అయిపోతున్నావు ఇదిగో ఈ జెట్ ఉందిగా దాన్ని కూడా చూపు చూసేస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోద్ది ఆ తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ కో గన్నవరం ఎయిర్పోర్ట్ కో షిఫ్ట్ అయిపోవచ్చు సార్ వీళ్ళు ఆంధ్రాలో ఎయిర్పోర్ట్ మొత్తం స్మాష్ చేసేలా ఉన్నారు సార్ అంది అందాల గంధాలు అందించు ఆనందమా
చేపు చూస్తే వీపే కాదది ఐరోపా కిస్సు కొట్టకుంటే తప్పే ఓ పాప పట్టినాక ప్రాణాలైనా పెట్టేసైనా తాకట్టు అందవే అందమా అంది అందాల గంధాలు అందించు ఆనందమా ఇంకో 20 నిమిషాలు ఉపయోగపడితే వ్రతం అయిపోతుంది సార్ మినిస్టర్ అయిపోతారు నన్ను ఎవరు మాట్లాడించుకుంటారా నేను అసలు టెన్షన్ లో ఉన్నాను టెన్షన్ ఎందుకు డాడీ 3 నెలలు కంట్రోల్ చేస్తున్నారు కదా 20 నిమిషాలు ఈజీగా కంట్రోల్ చేసుకుంటారు ఏదో నూరు సరుకు తినుంటారు సార్ మీరు కంగారు పడకండి ఇంకా 10 నిమిషాల టైం ఉంది అయ్యగారు అయ్యగారు మీకు మినిస్టర్ పదవితో పాటు తాత పదవి కూడా వస్తుంది తాత పదం ఏంటి అమ్మాయి గారు నెల తప్పారు మీరు తాతగా పోతున్నారు ఎంత శుభవార్త చెప్పాలి రే మన వాళ్ళందరికీ ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చేయండి ఊరంతా స్వీట్స్ పంచి పెట్టండి అమ్మాయి గారికి ఇంకా పెళ్లే కాలేదు కదండి అవును పెళ్లి కాకుండా నెల తప్పిందిరా దీన్ని టెన్షన్ పడకండి 8 నిమిషాలే ఉంది పెళ్లి కాని పిల్ల నెల తప్పిందంటే టెన్షన్ పడుతుంటే దీక్షలో భూతులను తిట్టేశాడు చేతులతో కొట్టేశాడు కాళ్ళతో కనేశాడు నా పరువు కదే తీసుకోండి అవును సార్ ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఉపయోగపడుతుంటే మీరు మినిస్టర్ మేము గన్మన్ అయ్యి ఉండేవాళ్ళం కదా సార్ అనవసరంగా ఆవేశపడిపోయారు సార్ నా దీక్షని నా కూతుర్ని డామేజ్ చేసిన ఆ కుచ్చగాడు ఎవడో కనుక్కోండి వారి బతుకు ఖరమైపోవాలి అమ్మదుంగా ఇక్కడున్నావా చెప్తాను అవును నేనే నువ్వు చెప్పొచ్చుగా ఎందుకు చెప్పడం బాగుంది నేను జగపతి అనుకున్న లిప్ స్లిప్ అయ్యాను పర్వాలేదు జీవితంలో మొదటిసారి స్త్రీ స్పర్శ రుచి చూపించావు ఐ లవ్ యూ వాట్ ఎస్ నిన్నే పెళ్ళాడతా చెప్పొచ్చు కొడతా అదేమిటి నేను జగపతిని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఓసే నా పిచ్చి గౌతమి వాడి గురించి నీకు పూర్తిగా తెలిస్తే వాణ్ణి చెప్పుతో కొట్టి నన్నే పెళ్లాడతావు అంతటి మోసగాడు వాడు వాడు పెద్ద బోగ్గాడు కనిపించిన అమ్మాయి కల్లా లైనేస్తాడు పెద్ద చీటింగాడు ఇంతవరకు ఎవరిని టచ్ చేయలేదు నువ్వు అంటే నీకే అంకితం అయిపోతావు ఆయన దగ్గర పనిచేస్తూ బాస్కే అన్ని ఏం చేస్తావా బాసా పీసావు వాడుట్టి గూసుగా చూసావా నీ గురించి ఏమంటున్నాడు చూశాను విన్నాను నువ్వు లోపలికి రెస్ట్ తీసుకో వాడి సంగతి నేను చూస్తాను
లేకపోతే ఓటకు ఒక అమ్మాయిని నువ్వు చిలకొట్టు కొడుతుంటే జేబులో చేతులు పెట్టుకుని మలయాళం సినిమా చూసినట్టు చూడమంటావా? మేము సాల్ట్ చిల్లి తింటున్నాం, మాకు కోరికలు కోరికలు ఉంటే ఇంకేమన్నా చూస్తారా? నాదం జోలికి రావటం ఎందుకు? నీదే, అదేదో పెద్ద తాళి కట్టినట్టు మాట్లాడుతున్నావు ఏంట్రా? తాళి కట్టకపోయినా అది నాదేరా? దాని మీద నెగిటివ్ రైట్స్ అని నాకే ఉన్నాయి. ఏంట్రా నీకున్న బోర్డు రైట్స్? ఏంట్రా వాగుతున్నా? నన్నే కొడతావా? కొట్టుకోట్లేదు, కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాం కలిసి. అవును బాస్. మీరు కరాటే ఏ బెల్ట్? బ్లాక్ బెల్ట్. మీరు? ఆడికి బెల్ట్ లేదు, మొలతడే. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను నెల తప్పానని మా నాన్నకి తెలిసిపోయింది. ఇంట్లో ఉంటే చంపేస్తాడేమని భయపడి పారిపోయి వచ్చేసా. మంచి పని చేసావు, పై గదిలోకి వెళ్ళి పైకి ఎందుకు? ఈ పక్క గదిలోకి వెళ్ళి దాకు. నువ్వు పై గదిలోకి వెళ్ళు. అదున్న గదిలోకి దీన్ని వెళ్ళమంటావా? అయిపోయి ఇవాళతో నీ చేత. ఏమిటి ఇలా తనుకుంటున్నారు? తనుకోవట్లేదు, లెగ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సరే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను. ఆ గదిలోకి అది, ఈ గదిలోకి వెళ్ళు. ఏ ఆ గదిలో ఎదవా వాంట్ చేసుకున్నాడు. హలో, నీకు మూడింది రే. ఏంటలా చూస్తున్నావు? మీ ఇద్దరం కొట్టుకుంటున్నావు అనుకున్నావు కదా, చూసావరా పియే ఎలా మిస్టేక్ చేసుకున్నావు? అవును మేడం, మేము ఫైట్ లో కుస్తీ పట్లు ప్రాక్టీస్ చేస్తున్నాం. మీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. అలాగే, నూరా. ఏం డార్లింగ్, ఏం కావాలి? కాస్త టీ తాగుదామని. నేను తెప్పిస్తాగా, నువ్వు గదిలోకి వెళ్ళి లోపలికి. రే ప్రసాద్, ఈ గొడవలో అసలు సంగతి మర్చిపోయావరా? నలుగురు ఒకేసారి వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి నీ సంగతి తేల్చేస్తాను. ఒరే ప్రసాద్, ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ కిచ్చే విలువ? ఇంకా విలువలు ఉలవలో ఏంటి? ఈ రోజు నుంచి నీకు నాకు రామ్ రామ్. మరి అదే నీతో వచ్చింది, నీ గౌతమి కావాలి అంతగో. అంతే, ఓకే శాంక్షన్. ఇక నుంచి తన్ని కన్నెత్తి చూడకూడదు, పన్నెత్తి మాట్లాడకూడదు, చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే. Yeah.
పాలు వేసి గిలి 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 గింతల్లు వింతల్లు నిలువెన్న పురపుర పురకల చూపుల్లో కైపుల్లో నీ చెంగు వెంట నీ చేరుకుంటా నా ముట్టు పంట పండించుకుంటా మెలికై లాగింది కొన్ని భామ బోసింది కొత్త ప్రేమ ముక్కుతోరి వచ్చిందమ్మ భామ జగపతిని రూపతి లవ్ చేసావా? అవును. ఆయన నా ఉడ్బీ. ఏయ్ డోంట్ ప్లే జోక్స్. నా ఫియాన్సీని పట్టుకుని నీ ఉడ్బీ అంటావు ఏంటి? నాన్ సెన్స్. ఆయన మీకు ఉడ్బీ ఫియాన్సీ ఏంటి? తన నా కాబోయే మొగుడు. షట్ అప్. ఆయన ఎవరనుకుంటున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి. అది అది ఇంకా అది ఇది ఎందుకు? తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి, నీ ఫియాన్సీ, నీ వుడ్ బి, నీ కాబోయే మొగుడు వీడే. హలో బాస్, ఏంటి నలుగురిని ఒక చోట చేర్చావు? క్లైమాక్స్ సీన్ కదా. ఆగండి, ఎవరు మీరు? అంటే ఎక్కడున్నాను? ఇది నా ఇల్లే కదూ. ఇదేంటి, వాచ్మెన్ డ్రెస్ లో ఉన్నాను. ఏ వాచ్మెన్, కాపలా కాకుండా అటు ఇటు దిక్కులు వస్తాయండి. నన్ను కొట్టవా? సారీ సార్, మిమ్మల్ని కొట్టకూడదు, చంపేయాలి. మమ్మల్ని నమ్మించింత మోసం చేస్తావా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? ఆడదాన్ని ఆట బొమ్మగా వాడి వదిలేసే నీలాంటి మిత్రుని ఏం చేసిన పాపం లేదు. ఇతనికి తోడు ఈ బ్రోకర్ గాడొకడు, ఈ ప్రియా గాడొకడు, వీళ్ళందరినీ కట్టగట్టి చంపేయాలి. ఆ పని మీరు కాదు, నేను చేస్తా. మీరా? అవునా నీ అబ్బా? సార్, మీరు బూతులు మారితే రథం డామేజ్ అయిపోతుంది. అదెప్పుడు డామేజ్ అయిపోయిందా? నా మూడు నెలల వర్తం పాడైపోవడానికి, నా కూతురికి మూడు నెలల కడుపు రావడానికి కారణమైన నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తా. ఏ సంబా సార్, కొలంబో నుంచి తెప్పించిన ఆ స్పెషల్ బాంబు. సార్, ఇప్పుడు వాళ్ళు బాంబులో వేసిన తరము, ఇక్కడే మనం కూడా పోతాం సార్.
కరెక్ట్ గా చెప్పు పద పద నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశాను అనుకుంటున్నారు కదా మిమ్మల్ని సరదాగా ఏడిపించాడంతే నువ్వు చెప్పేది ఒక్కనే నలుగురిని చీట్ చేశాను అనుకున్నారు కదా లేదు నాలాగా ఇంకో ముగ్గురు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ప్రేమించారు అంటే డబల్ రోలు ట్రిపుల్ రోలు లాగా ఫోర్ రోలా అయితే ఆ మిగిలిన ముగ్గురు అరిగా ఎక్కడా కనిపించట్లేదే సార్ అదిగో పారిపోతున్నారు వీళ్ళెవరు ఏంటి సైకిల్ మీద చూస్తారు సార్ ఎవరు మీరు అమెరికా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ని మీరెవరు పెద్దాపురం ప్రధానమంత్రిని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడేంటి చంద్రమండలం మీద పుత్రుడు కష్టకాలంలో కలుస్తున్నాడు పిల్ల దొరకగానే తన్నేశాడు ఊరు దాటాక కారు తగిలేశారు ఎక్కడం వీడు బాగుపడ్డావు అమ్మా సర్వనాశనం అయిపోతాడు ఇదేంటి మళ్ళీ దాని బ్యాక్ అవుతుంది యదవా ముందుకెళ్లి పశ్చాత్తాపడ్డట్టున్నాడు వెనక్కొచ్చి మనల్ని ఎక్కించుకెళ్తాడు ఇదిగో బతిమాలతో కానీ ఎక్కొద్దు అలాగే ఇదేంటి పిల్ల ఒక్కటే ఉంది మనోడేడి తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పిందన్నమాట ఇంకా నయం మనల్ని దోషం రక్షించాడు లేకపోతే మనం కూడా అరెస్ట్ అయిపోయాం తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు బ్రదర్ కరెక్ట్ బ్రదర్ అండ్ యు ఆర్ అండర్ అరెస్ట్ అదండి కదా ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది హీరో క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది సార్ నాకు తెలిసి డైరెక్టర్ గారు ఇండియాలో ఈ క్యారెక్టర్ చేయగలిగిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఎవరు ఒకటి అమితాబ్ బచ్చన్ రెండు నేను చూసావుగా రియాక్షన్ అదిరా ఏమైనా ఈ క్యారెక్టర్ వేయాలంటే నో ఆల్టర్నేటివ్ అయితే ఎవరు ఓన్లీ కోట ఈ రియాక్షన్ చూశారుగా అయినా ఈ క్యారెక్టర్ మీలాంటి సీనియర్స్ అక్కర్లేదండి ఆ రిస్క్ అయితే నేను చూసుకుంటానే చూడు బాబు ఎస్ నువ్వు హీరోగా యాక్ట్ చేస్తే నీ కూడింది ఏమీ లేదు చూడబ్బాయి ఈ గొడవ అంత ఎందుకని నువ్వు చెప్పు చెప్పండి చెప్పండి నేను ఆల్రెడీ తీసేశాను వాళ్ళు చూసేశారు లేవండి అలాగే నమస్కారం.